శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఈ సంసారము ఒక వృక్షము, చెట్టు. అయితే ఎటువంటి చెట్టు? రూపకము. చెట్టు అంటే అక్కడ ఏదో చెట్టు ఉంటుందని అనుకున్నారు. రూపకము, అది మనం ఈ మాట చాలాసార్లు అనుకున్నాము. మెటఫర్, ఆ విధంగా పోలుస్తారు. సో ఇప్పుడు జీవన యాత్ర ఉందనుకోండి, దాన్ని రథము అంటారు. రథం అంటే ఇక్కడ చక్రాలు ఎక్కడ ఉన్నాయి, గుర్రం ఎక్కడ ఉందని అలాగ మొదలు పెట్టకూడదు. ఒకవేళ ఉంటే ఆ కంపారిజన్ అలా వస్తుంది. ఇక్కడ కూడా చెట్టు. ఏదండి చెట్టు ఎక్కడుందో చూపించండి. ఊర్ధ్వమూల మధశాఖమైన చెట్టు అంటే ఇదే, ఈ దేహమే. మనకి సంసారం అనేది ఎప్పుడు వస్తుంది? ఈ దేహమునందు నేను అనే అభిమానం ఉన్నప్పుడు మాత్రమే సంసారం ఉంటుంది, లేకపోతే సంసారం లేనే లేదు. ఇప్పుడు జగత్తు మన సంసారం కాదు, జగత్తు ప్రకృతి. అది ఈశ్వరుని సృష్టి. ప్రకృతి అంటే నేచర్. చాలా అందంగా ఉంటుంది జగత్తు. లేదా ఇంకో దృష్టితో చూసినట్లయితే అది భగవానుని లీల జగత్తు అంటే. అది సంసారం ఎలా అవుతుంది? లేదా వేదాంత ధోరణిలో చూసినట్లయితే భగవానుని మాయ. అది యథార్థమైన వస్తువే కాదు, మాయ. యా మా సా మాయ. కాబట్టి అది కూడా సంసారము కాదు. సంసారము ఏది అంటే వృక్షము వంటి ఈ దేహముపై నేను అనే అభిమానమును కలిగి ఉండుట. ఈ సంసారం అనేది ఎవరికైనా తప్పదు. అభిమానం ఉంటే, దేహముపై నేను అనే అభిమానం ఉంటే, మీకు తప్పదు, నాకు తప్పదు, ఇంద్రుడికి తప్పదు, బ్రహ్మదేవుడికి కూడా తప్పదు. బ్రహ్మదేవుడికి కనుక ఏ కారణం చేతనైనా ఈ బ్రహ్మాండం అనే దేహము, ఈ బ్రహ్మాండం అంతా బ్రహ్మదేవుని దేహము, ఆయనకి దాని మీద ఇది నా దేహము అనే అభిమానం కనుక ఉన్నట్లయితే ఆయన కూడా బంధింపబడతాడు. కాబట్టి ఈ సంసారం అనే వృక్షము, ఈ సంసారం అనేది ఒక చెట్టు. ఎప్పుడు ఇక్కడ ఒక సిద్ధాంతం ఎలాగంటే, యథా బ్రహ్మాండే తథా పిండాండే అని ఒక రూలు. దాన్ని రివర్స్ కూడా చెప్పచ్చు, యథా పిండాండే తథా బ్రహ్మాండే. అంటే మొత్తం బ్రహ్మాండంలో ఎలా ఉంటుందో ఈ దేహం అనే పిండాండమునందు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మొత్తం బ్రహ్మాండమునంతనూ ఒక చెట్టుగా వర్ణించవచ్చు. అదేవిధంగా ఈ దేహమును కూడా ఒక చెట్టుగా వర్ణించవచ్చు. ఈ దేహం అనే చెట్టుకి వ్రేళ్ళు పైకి ఉంటాయి, ఊర్ధ్వమూలం. చూసుకోండి, వ్రేళ్ళు వ్రేళ్ళు ఇక్కడ చూసుకోండి. జుట్టు అని మొన్న క్లాసులో చెప్పాను, జుట్టే కానక్కర్లా, లోపల బ్రెయిన్ కూడా వ్రేళ్ళులా ఉండదు. ఎప్పుడైనా బ్రెయిన్ బొమ్మ చూసారా? ఇలా వ్రేళ్ళు చుట్ట చుట్టుకున్నట్టుగా ఉంటుంది, అది వ్రేళ్ళు. ఆ చుట్ట చుట్టుకున్నట్టుగా ఉన్నటువంటి ఆ బ్రెయిన్ ఏదైతే గలదో, ఇటో భాగం అటో భాగం ఉంటుంది, మధ్యలో తల్లి వేరున్నట్టుగా ఉంటుంది. ఈ రెండు భాగాలలో మొత్తం దేహానికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ అక్కడి నుంచి కంట్రోల్ అవుతూ ఉంటాయి. అది సెంట్రల్ కంట్రోల్. అది ఎలా అయితే ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీ ఉందనుకోండి, పెద్ద ఫ్యాక్టరీని ఒక కంట్రోల్లో రూమ్లో కూర్చుని కంప్యూటర్స్ ఎదురకుండా పెట్టుకుని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మొత్తం ఫ్యాక్టరీ అంతా కంప్యూటర్స్తో కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. ఆ మెషిన్స్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ చేయలేక నాబ్బులు ఉప్పి పెట్టి అలా ఏం చేయనక్కర్లేదు, కంప్యూటర్తో కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది చేతులు కాళ్ళు అన్ని ఇంద్రియములు కూడా ఇక్కడి నుంచి కంట్రోల్ అవుతూ ఉంటాయి. చెట్టు కూడా మూలముల నుండియే సారమంతా కూడా మిగతా వృక్షానికి అందుతూ ఉంటుంది. కాబట్టి ఇది వ్రేళ్ళు అని అనుకున్నట్లయితే ఇది చెట్టులాగే ఉంది. ఎటొచ్చి ఎటువంటి చెట్టు? అప్సైడ్ డౌన్, ఉల్టా ఉల్టా చూసుకోవాలి చెట్టు. ఊర్ధ్వమూల మధశాఖం. మరి శాఖలంటే ఇగో చేతులు కాళ్ళు, వీటిని శాఖలుగా మీరు భావన చేయవచ్చు. సో ఈ సంసారం అనేది వృక్షము. తర్వాత ఇది ఎటువంటి వృక్షమో తెలుసిన అశ్వత్థం. శ్వహ శ్వపర్యంతం తిష్టతి ఇది శ్వత్థం. రేపటిదాకా ఉండి దాన్ని శ్వత్థం అంటారు. శ్వ అంటే రేపు సంస్కృతంలో, రేపటిదాకా ఉంటుంది అనేదాన్ని శ్వత్థం అంటారు. రేపటిదాకా ఇది నిలిచి ఉంటుందనే గ్యారంటీ లేదు, దాన్ని అశ్వత్థం అని అంటారు. ఈ దేహం అనే వృక్షము రేపు ఇలాగే ఉంటుందని కానీ
అసలు ఉంటుందని కానీ గ్యారంటీ లేదు. రేపు ఇలాగే ఉండదు, ఇంకోలా ఉండొచ్చు, అసలు ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు. కాబట్టి వన్ డే అట్ ఏ టైం అని అంటారు. ఈరోజు నిద్ర లేచామనుకోండి, ఠీక్ ఠాక్ నిద్ర లేచామనుకోండి, ఓకే, భగవంతుడు మనకి మరొక రోజుని ప్రసాదించినాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఒక కప్పు కాఫీ తాగాలి, తర్వాత స్నానాధికం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానము ఇత్యాది నిత్యకర్మలు చేయాలి, తర్వాత ఇంట్లో వాళ్ళకి మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే వాళ్ళకి పాలు ప్యాకెట్ తెచ్చిపెట్టడం, ఇత్యాదులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసేయాలి. మన కర్తవ్యాలు అలా మిగిలి ఉంటాయి, వాళ్ళకైనా పాఠం చెప్పాలంటే చెప్పేసేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేసేస్తే చేసేయాలి. మొత్తం ఆ రోజు కర్తవ్యాలన్నీ పూర్తి చేసేసి రాత్రి పడుకుని నిద్రపోవడం. మొన్నటి పొద్దున్న నిద్ర లేస్తే చూడొచ్చు, నిద్ర లేవలేదనుకోండి మరీ మంచిది. అలాగ వన్ డే అట్ ఏ టైం జీవించండి అని చెప్పడం కోసం ఆ దేహం అనే వృక్షానికి అశ్వత్థం అని పేరు పెట్టారు. రేపు ఉంటుందనే నమ్మకము లేదు, భరోసా లేదు, అటువంటిది ఈ వృక్షము. అయితే అశ్వత్థ శబ్దానికి మరో అర్థం కూడా ఉన్నది, రావి చెట్టు. సో చెట్లలో తుమ్మ చెట్టు అన్నా సరిపడుతుంది. ఇప్పుడు చెట్టు అనే దృష్టాంతంలో తుమ్మ చెట్టు అన్నా సరిపడుతుంది, మద్ది చెట్టు అన్నా సరిపడుతుంది, ఏ చెట్టు అన్నా సరిపడుతుంది. ఎందుకంటే ఇది చెట్టు కాదు, నిజమైన చెట్టు అనుకున్నారు. కానీ అలాగ ఏ చెట్టు, తుమ్మ చెట్టు, రావి చెట్టు, మద్ది చెట్టు, అలాగ మర్రి చెట్టు అలా కాకుండా రావి చెట్టు తీసుకోవడానికి కారణాలు రెండు. ఒకటి, ఆ రావి చెట్టుని సంస్కృతంలో అశ్వత్థం అంటారు. దానికి ఆ పదం వాడగానే ఒక అర్థం రావి చెట్టు అని వస్తుంది, ఇంకో అర్థము స్వపర్యంతం నతిష్టతి అనేటువంటి శ్లేష దాని నుంచి పుట్టుకొస్తుంది. అదే మీరు మర్రి చెట్టు అన్నారనుకోండి, అలాగంటే శ్లేష రాదు. మర్రి చెట్టుకి న్యగ్రోధము అని అనాలి సంస్కృతంలో, అలాంటి శ్లేష రాదు దానికి. కాబట్టి ఆ శ్లేషని మనస్సులో పెట్టుకుని అశ్వత్థం అని అన్నారు. ఇంకో కారణం కూడా గలదు, అదేమంటే చెట్లన్నింటిలోకి అశ్వత్థ వృక్షానికి ఒక ప్రత్యేకమైన స్థానము గలదు. శ్రీకృష్ణుడు 12వ అధ్యాయంలో ఏమన్నాడంటే అశ్వత్థ సర్వవృక్షాణం అన్నాడు. విభూతుల గురించి చెప్తో చెట్లన్నింటిలోకి నేను అశ్వత్థ వృక్షమే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మన సంప్రదాయంలో ఎలా ఉందంటే ఒక్కో దేవుడికి ఒక్కో చెట్టుకి ప్రాముఖ్యం ఇచ్చుకుంటూ పోయారు. శ్రీకృష్ణుడు మాట వరుసకి నేను ఆ రావి చెట్టు అన్నాడు కదా, దాంతో మళ్ళీ రావి చెట్టు అంటే మళ్ళీ బాగుండదు కదా అని ఇంకో చెట్టు. ఇప్పుడు దత్తాత్రేయ ఉన్నారనుకోండి, ఇంకో చెట్టు, సమదర్ చెట్టు, ఏం చెట్టు అది, ఉదుంబర వృక్షము. ఆయనకి దత్తాత్రేయుడికి ఉదుంబర. అలాగే లక్ష్మీదేవి ఉందనుకోండి, బిల్వం. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షోథ బిల్వ. ఎప్పుడైనా విన్నారా, శిశూక్తంలో వస్తుంది అలాంటి వంతరం ఒకటి. సో హే ఓ లక్ష్మీదేవి, ఆదిత్యవర్ణే, నీవు ఆదిత్యులాగా మెరిసిపోతున్నావు. లక్ష్మీదేవి, లక్ష్మి అంటే ఎలా ఉంటుందండి, ఆదిత్యులాగా మెరిసి, ఆదిత్యుడు ఎలా అయితే ధగధగ అలా మెరిసిపోతున్నాడో లక్ష్మి కూడా ఆ రకంగా ధగధగ మెరిసిపోతూ ఉంటుంది. ఎందుకని, బంగారం, లక్ష్మి అంటే బంగారం కదా. నీవు తపస్సు చేస్తే పుట్టావు, తపస్సోధి జాత. లక్ష్మి తపస్సు చేస్తే పుట్టడం కాదు, నేను ఏదో జబర్దస్తిగా అర్థం చెప్పేస్తున్నా. జాత పుల్లింగం, లక్ష్మి అవదవు ఈ చెట్టు వృక్ష. సో తపస్సు చేస్తే పుట్టింది ఈ చెట్టు. ఏదో మళ్ళీ కథ, ఏదో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే పుట్టింది ఈ బిల్వ వృక్షం. వనస్పతి అంటే చెట్టు, ఇది ఈ చెట్టు నీకు చాలా ప్రియమైనది, అంతేకాదు నీకు నివాసయోగ్యమైన వృక్షము కూడా. అంటే లక్ష్మీదేవికి ఏ చెట్టు, బిల్వ వృక్షము, మారేడు చెట్టు. దత్తాత్రేయుడికి మారేడు ఉదుంబర వృక్షము, ఏదో మేడి చెట్టు అనో ఏదో అంటారు. సో కానీ ఇక్కడ మటుకు రావి చెట్టు, అశ్వత్థ సర్వవృక్షాణ. ఇప్పుడు భాగవతంలోకి వెళ్తే చెట్టు మారిపోతుంది. అక్కడ కదంబ వృక్షము అని శ్రీకృష్ణుడు కదంబ వృక్షం నుంచి ఆ కాళీయనాగులో కాళీయ హరదములోనికి దుమికినాడు అంటే అక్కడ చెట్టు వేరు మళ్ళా. సో ఈ విధంగా ఒక్కో చోట ఒక్కో చెట్టు, కానీ ప్రస్తుతానికి అశ్వత్థ వృక్షము. అది రెండవ కారణము అశ్వత్థ వృక్షాన్ని సెలెక్ట్ చేసుకోవటానికి, ఆ చెట్టుకి ఉండేటువంటి ప్రత్యేకత.
అది అశ్వత్థ సర్వవృక్షాణం అని బోధింపబడి ఉన్నది. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క విభూతి స్థానం అది. అంటే పరమేశ్వరుడు అన్ని చెట్లు రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు, కానీ అశ్వత్థ వృక్షం అనేప్పటికీ దానికి ఒక ప్రత్యేకత గలదు. అంచేతనే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అశ్వత్థ వృక్షం కనబడితే దానికి ఏవో పసుపు బొట్లు ఇవి పెట్టి మన వాళ్ళు దండం అది పెడుతూ ఉంటారు, విచ్ ఈజ్ ఎ నైస్ ప్రాక్టీస్. అది రెండవ హేతు. మూడవది, ఈ అశ్వత్థ వృక్షాన్ని సరిగ్గా ఇదే దృష్టాంతంగా వేదం కూడా చెప్పింది. అరుణ ప్రశ్న అని ఒకటి ఉన్నది, దాంట్లో యశోశ్వత్థ సనాతన అంటూ ఏదో మంత్రం ఉన్నది. యశోశ్వత్థ సనాతన అది పురాణ వచనము. సో అక్కడ ఈ అశ్వత్థ వృక్షం యొక్క ప్రసక్తి వేదమంత్రాల్లో కూడా ఇదే రూపంగా గలదు, ఇటువంటి రూపకము పద్ధతిలోనే ఉన్నది. సో ఈ చెట్టు అశ్వత్థ వృక్షము, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం. లేకపోతే అశ్వత్థం అన్నదానికి నా స్వపర్యంతం నతిష్ఠతి అని చెప్పాను కదా, ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. అశ్వహ ఇవ తిష్ఠతి, థమ్ అంటే తిష్ఠతి, అశ్వహ ఇవ తిష్ఠతి, గుర్రము వలెనున్నది. అంటే గుర్రము సంతత చలనమునకు ప్రతీక, ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది గుర్రం, ఎక్కడ స్థిరంగా ఉండదు. పరుగు తీయడం గుర్రం యొక్క లక్షణం. అలాగే ఈ శరీరము కూడా బాల్యం నుంచి యవ్వనంలోకి, యవ్వనంలో నుంచి మధ్య వయస్సులోకి, అక్కడి నుంచి వృద్ధాప్యంలోకి, అక్కడి నుంచి మృత్యువు వైపుకి మహావేగంగా పరుగులు తీస్తోంది, కనుక దీన్ని అశ్వత్థం అని కూడా చెప్పవచ్చును. అది ఈ వృక్షము. లెట్ అస్ సీ వాట్ భాష్యకర సేస్. ఊర్ధ్వమూలం కాలతః సూక్ష్మత్వాత్ కారణత్వాత్ నిత్యత్వాత్ మహత్వాచ్చ ఊర్ధ్వముచ్యతే బ్రహ్మ. అది ఊర్ధ్వం అంటే బ్రహ్మ అనే అర్థం. బ్రహ్మ పరమాత్మ బ్రహ్మ అంటే, బ్రహ్మ అంటే ఏమిటి, సర్వజగత్ కారణం. ఈ సకల జగత్తు ఏ పరమాత్మతత్వం నుంచి ఆవిర్భవించినదో ఆ పరమాత్మకు బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అని ఎందుకు పేరు పెట్టారంటే ఆ పరమాత్మకు బ్రహ్మ అని పేరు. అది మీకు తెలుసు, దేశకాలములకు అతీతమైన తత్వము కనుక దానికి బ్రహ్మ అని పేరు. ఆ పరబ్రహ్మకు ఊర్ధ్వం అని కూడా పేరు గలదు. దానికి కారణం ఏమిటో తెలుసిన, ఎప్పుడు జగత్తు కార్యము అంటే పుట్టినది, దేని నుండి పుట్టినది, పరబ్రహ్మ నుంచి పుట్టినది, కనుక కారణము. ఏది కారణమో దానిని ఊర్ధ్వం అని అంటారు. ఎప్పుడు కూడా కారణము కార్యము అన్నప్పుడు కారణము ఊర్ధ్వస్థానంలో ఉంటుంది, కార్యము క్రింది స్థానంలో ఉంటుంది. అది వ్యవస్థ, కారణకార్యభావాన్ని అలా చూస్తారు. కాబట్టి కారణము కార్యము కంటే సుపీరియర్, ఉత్కృష్టమైనది కనుక దానికి ఊర్ధ్వం అని పేరు. తర్వాత కాలత సూక్ష్మత్వాత్, ఇప్పుడు ఇది కొంత నేను వ్యాఖ్యానం చేసినట్టున్నాను, అయినా గుర్తు చేస్తున్నాను. కాలదృష్టితో చూసుకుంటే కాలము కారణమును స్పృశించలేదు, కారణము కాలమునకు అతీతంగా ఉంటుంది, కానీ అదే కాలము కార్యాన్ని బంధిస్తూ, కార్యాన్ని పరిచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బంగారము నెక్లెస్ అన్నప్పుడు బంగారము కాలమునకు అతీతంగా ఉంటుంది, వేరే నెక్లెస్ కాలమునకు లోబడి ఉంటుంది. ఆ కారణం చేత కాలము దృష్టితో కూడా కారణము సూక్ష్మమైనది, కార్యము స్థూలము. ఆ కాలము చేత వ్యాపించబడి ఉంటుంది కార్యము, వెరాజ్ కారణము కాలము చేత వ్యాపించబడి ఉండదు. ఆ కారణం చేత అది సూక్ష్మము, కనుక ఏది సూక్ష్మమో ఏది కాలమునకు అతీతమో దాన్ని ఊర్ధ్వం అనుట ఉన్నది, అలా అంటారు దాన్ని. ఆ కారణం చేత పరబ్రహ్మకి ఊర్ధ్వం అని పేరు. తర్వాత జగత్తు అనిత్యము, పరమాత్మ నిత్యము, కాబట్టి ఏది నిత్యమో దానిని ఊర్ధ్వం అని అంటారు. తర్వాత జగత్తు పరిచ్ఛిన్నము, దేశ పరిచ్ఛేదం ఉంటుంది దేశంలో, అంటే స్పేస్లో లిమిటెడ్గా ఉంటుంది. మీరు వేదాంతం చిరకాలం నుంచి వింటున్నారు, ఈ పదాలన్నీ మీకు బాగా అర్థమవుతూనే ఉండి ఉండాలి. సో స్పేస్లో లిమిటెడ్గా ఉంటుంది జగత్తు, వెరాజ్ ఈ జగత్తు ఏ పరమాత్మ నుంచి ఆవిర్భవించినదో ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ దేశమునకు అతీతంగా ఉంటుంది. కాబట్టి మహత్ అంటే దేశమునకు అతీతమైనది. ఆ కారణం చేత కూడా పరమాత్మకి ఊర్ధ్వం అని పేరు.
అటువంటి పరమాత్మయే మూలముగా గలది. మూలము అంటే ఉపాదానము. ఎలా అయితే చపాతీకి ఆటా ఉపాదానమో, ఆభరణాలకి బంగారము ఉపాదానమో, కెరటములకు నీరు ఉపాదానమో, అదేవిధంగా జగత్తునకు పరమాత్మ ఉపాదానము. అది మూలం అంటే. కాబట్టి అటువంటి పరమాత్మయే ఉపాదానముగా కలిగిన ఈ జగత్తు బ్రహ్మాండం. కాబట్టి పరమాత్మ వేళ్ళు తల్లి వేరు వంటిది. ఆ తల్లి వేరు నుంచి జగత్ అనే చెట్టు పుట్టినది. సరిపడిందండి మీకు? అది మీకు దాని పరిచ్ఛేద రూపం మీరు చూసుకోవాలంటే మీలో మీరు చూసుకోవచ్చు. మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? ఇక్కడి నుంచి పుట్టాడు. నిద్రలేస్తూనే ఇక్కడి నుంచి పుడతాడు మనిషి. నేను అనే భావన అంతా ఇక్కడి నుంచి వస్తుంది, బ్రెయిన్ నుంచి వస్తుంది. ఎనీవే, అవ్యక్త మాయాశక్తిమత్ అంటే ఇక్కడ బ్రహ్మ, ఇది సగుణ బ్రహ్మయా నిర్గుణ బ్రహ్మయా అంటే చూడండి, బ్రహ్మ నిర్గుణము అంటే నిర్గుణ బ్రహ్మ. అది ఉన్న బంగారము, అది ఏమిటి బంగారము అన్నారనుకోండి, అది నిర్గుణం. దాని గురించి ఇంకా మీరేం మాట్లాడద్దు. అలా కాకుండా ఈ ఆభరణ ప్రపంచాన్ని చూపించి దీనికి అంతకీ కారణము అన్నారనుకోండి, అదే బంగారము సగుణం అవుతుంది కదా, కారణమైంది కదా. కాబట్టి ఆభరణ ప్రపంచానికి కారణము అంటే అదే బంగారం సగుణం. బంగారము బంగారమే అంటే నిర్గుణం. కాబట్టి ఇప్పుడు బంగారం సగుణమా నిర్గుణమా? రెండూ అదే, మీ సందర్భాన్ని బట్టి ఉంటుంది. బంగారము బంగారమే అంటే నిర్గుణం, ఆభరణములన్నిటికీ కారణము అంటే సగుణం. ఇప్పుడు ఇక్కడ సంసారం అనే వృక్షము పరమాత్మ నుంచి పుట్టింది అంటున్నాం కనుక ఇక్కడ సగుణ బ్రహ్మ గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి సగుణ బ్రహ్మ అంటే ఏమిటి? గుణముల సమావేశముతో కూడి ఉన్నవాడు. గుణములు సత్వరజస్తమ గుణములు అంటే మాయాశక్తి. ఆ మాయాశక్తి కంటికి కనబడేది కాదు, మాయాశక్తి ప్రకటమైతే ఆ ప్రకట రూపమే జగత్తు, అది కంటికి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ అవ్యక్తమైన అంటే ఇంద్రియములకు గోచరము కానీ మాయాశక్తిని తన యందు కలిగి ఉన్న ఆ పరమాత్మయే ఊర్ధ్వమూలం, ఊర్ధ్వమనబడును. అటువంటి పరమాత్మ అంటే మాయాశక్తితో సమావేశమై ఉన్న పరమాత్మ ఈ జగత్తునకు ఉపాదానము అగుచుండును. ఓకే, ఇదంతా కూడా వేదాంతంలో మౌలికమైన ప్రతిపాదన, అలా ఉంటుంది. మీరు విన్నారు కదా, మరి ఏం చేద్దాం, ఇది పురాణం అయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయనకి నాలుగు తల్లు ఉన్నాయి, ఓ భార్య ఉంది, వాళ్ళు వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు అని ఆ కబుర్లు ఏవో మనం కూడా చెప్పుకుని కొంత సమయాన్ని కాలక్షేపం చేసి ఇంటికి వెళ్ళొచ్చు. కానీ మరి ఇది పురాణం కాదు కదా, కాబట్టి యూ హ్యావ్ టు స్ట్రగుల్ విత్ మీ. నేను ఇక్కడ ఎలా అయితే కుస్తీ పడుతున్నానో నాతో పాటు మీరు కూడా కుస్తీ పడుతూ ఉండాలి, మంచిది. అలా అప్పుడప్పుడు ఉత్సాహపరుస్తూ ఉండడం నాకు అలవాటు. సో ఊర్ధ్వముచ్యతే బ్రహ్మ అవ్యక్త మాయాశక్తిమత్ తత్ మూలం అస్య ఇతి సహ అయం సంసార వృక్ష ఊర్ధ్వమూల. సో ఈ జగత్తున్నదే, ఈ జగత్తు నాకు మూలము ఆ పరమాత్మ. మీ బుద్ధి, బుద్ధి అంటే మీ ఆలోచన ధోరణి, మీ ఆలోచించే తీరు తెన్నులు, దాన్ని బుద్ధి అంటారు. కార్యబుద్ధి కారణబుద్ధి అని రెండు ఉంటాయి, మీరు దీన్ని అర్థం చేసుకోండి. కార్యబుద్ధి అంటే పుట్టి కొంతసేపు ఉండి మళ్ళీ గిట్టిదాన్ని కార్యము అంటారు. మీ బుద్ధి, బుద్ధి అంటే ఫోకస్, మీ దృష్టి దేని మీద ఉంది అంటే కార్యం మీద ఉన్నది. ఇంకొకటి బుద్ధి కారణం మీద ఉన్నది, కారణబుద్ధి కార్యబుద్ధి. ఇప్పుడు ఒకడు ఉంటాడు, ఎప్పుడు తిండి దృష్టే ఉందనుకోండి, వాడిని ఏమంటారు, వీడిది తిండి బుద్ధి అంటారు. ఇంకొకటికి చదువు మీదే ఉందనుకోండి దృష్టి, అప్పుడేమంటారు, వీడికి ఎంతసేపు చదువు మీదే ఉందిరా బుద్ధి అని అంటారు. ఇప్పుడు మనం జీవితంలో కార్యబుద్ధిని కలిగి ఉండాలా కారణబుద్ధిని కలిగి ఉండాలా అన్నది మనం సెటిల్ చేసుకోవాలి. కార్యబుద్ధి కనుక మీరు కలిగి ఉంటే సంసారంలో బంధింపబడతారు. దాన్ని మీరు జాగ్రత్తగా కారణం వైపుకి షిఫ్ట్ చేస్తే సంసార బంధం నుంచి విముక్తులవుతారు. ఇప్పుడు మీరు ఆభరణాలని దర్శిస్తూ ఉంటే మీరు బంధింపబడతారు. ఆభరణాలను దర్శిస్తూ ఉంటే ఉంటుంది, ఆభరణాలు అలా కనపడుతూ ఉంటాయి,
దాంట్లో ఏదో మనకి నచ్చింది కొనుక్కోవాలనిపిస్తుంది, అది డబ్బులు పెట్టి కొనుక్కోవడం, అది మెళ్ళదో లేదా చెవులకో పెట్టుకోవడం, లేదా చేతులకి పురుషుడే కా స్త్రీలే కనక్కర్లా, పురుషుడు కూడా కావచ్చు, చేతికో దేనికో పెట్టుకోవడం. ఓ నెల ఎప్పటికీ అది అంతవరకు మెలమెల మెరిసినటువంటిది నల్లగా కగ్గిపోయి అది నల్లగా తయారైతే అరే ఇది బాగులేదురా అని మళ్ళీ దుఃఖపడడం, అనవసరంగా డబ్బు వాడి చేశానని మళ్ళీ ఇంకో ఆభరణం వైపు పరిగెత్తటం, ఈ విధంగా సంసారంలో బంధింపబడతారు ఆభరణ బుద్ధి గలవారు. బంగారం బుద్ధి గలవారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆభరణాలన్నీ తీసుకెళ్ళి ఓ ముద్ద చేసి బంగారం బాండ్ ఒకటి కొనుక్కు తెచ్చుకుంటారు. మోడీ గారు ప్రవేశపెట్టిన గోల్డ్ బాండ్ కొనుక్కు తెచ్చుకుంటారు. తెచ్చుకుంటే మీకు అంతా లాభమే, నష్టమేమీ లేదు. ఎప్పుడు ఏ రోజు ధర ఆ రోజుకి వచ్చేస్తుంది. మోడీ గారు పాపం చాలా మంచి మంచి పనులు చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. కానీ జనులకి యోగ్యత ఉండాలి కదా, మంచి పని చేసి వాడిని ఆశీర్వదించి యోగ్యత కూడా లేకపోతే వాళ్ళని ఎవరు ఉద్ధరిస్తారు? సరే, ఆ పాలిటిక్స్ అలాంటి పెట్టి కాబట్టి కారణ బుద్ధి కార్యబుద్ధి. మీ బుద్ధి కార్యం మీద ఉందా కారణం మీద ఉన్నదా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు చపాతి మీద బుద్ధి గలవాడికి ఆటా మీద బుద్ధి గలవాడికి తేడా ఉందా లేదా? చపాతి మీద బుద్ధి కలిగి ఉన్నాడంటే తిండి దృష్టి ఉందని, ఆటా మీద బుద్ధి కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటి, ఏ విధమైన ఆట ఆరోగ్యానికి మంచిది, 10 మందికి ఉపయోగపడే విధంగా మనం ఆటాన్ని ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా కారణబుద్ధి మనిషిని కృతార్థుణ్ణి చేస్తుంది, కార్యబుద్ధి బంధిస్తుంది. కాబట్టి మీరు జగత్తు కేసు చూసినప్పుడు మీరు జగత్తుని కార్యబుద్ధితో చూడరాదు. కార్యబుద్ధి అంటే ఎలా ఉంటుంది, ఈ జగత్తు అనేకముతో నిండి ఉన్నది, భిన్న భిన్నములుగా ఉన్నది, ఈ భేదమంతా సత్యమే, ఈ భిన్న భిన్నములైన పదార్థములలో మనకు అనుకూలమైనవి కొన్ని గలవు, కొన్ని ప్రతికూలములు గలవు, అనుకూలమైన వాటి యందు మనకేమో ఆసక్తి ఉంటుంది, ఉండాలి, ఉంటుంది, ప్రతికూలమైన వాటికి మనం ద్వేషించడం అభ్యాసం చేసుకోవాలి అని ఇలా బతికేస్తూ ఉంటాం మనం. రాగద్వేషాలు బయట అనుకూల ప్రతికూలములు ఉంటాయి, లోపల రాగద్వేషాలు ఉంటాయి, మనం జగత్తును అలా చూస్తూ బతికేస్తాం. అప్పుడప్పుడు మాట వరుసకి దేవుడు అంటూ ఉంటాం, అది సరికాదు. మనము దేవుడు 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 అని 10 సార్లు అంటాం రోజుకి, కానీ ఆ దైవత్వం మనలో ఉండదు, అది పెద్ద సమస్య. ఊరికే దేవుడు 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 అని కుస్తీ పడితే అసలు లాభం లేదు. హృదయంలో దైవత్వం ఉండాలి. 1కి 10 సార్లు దేవుడు దేవుడు అని అనకపోయినా పర్వాలేదు, హృదయంలో దైవత్వం ఉండాలి. కాబట్టి మాట వరుసకి దేవుడు అన్నామే కానీ మన దృష్టంతా కూడా సంసారం మీదనే ఉన్నది. కారణబుద్ధి ఎలా ఉంటుంది, ఇటువైపు జగత్తును చూస్తూ ఉన్నా కూడా మీకు ఆ జగత్తుకి మూలము ఊర్ధ్వమూలం, ఈ జగత్తుకి మూలము ఊర్ధ్వము పరమాత్మ, ఆ పరమాత్మ దర్శించటం మీరు అభ్యాసం చేయాలి. ఇప్పుడు చెట్టు చూశారనుకోండి, అడవి చూశారనుకోండి, ఈ అడవి ఆ పరమాత్మ నుండి వచ్చినది, ఈ మేఘములు ఆ పరమాత్మ నుండి వచ్చినవి, ఈ సూర్యుడు ఈ చంద్రుడు నక్షత్రములు ఇవన్నీ కూడా పరమాత్మ నుండి వచ్చినవి, దీన్ని కారణబుద్ధి అంటారు. ఓ శిశువు ఆ పరమాత్మ యొక్క విభూతి ఒక మహిమ ఈ శిశువునందు గలదు, అలా దర్శిస్తారు. గర్భవతి అయిన స్త్రీని చూస్తే మహాత్ములు చాలా ప్రేమగా ఆశీర్వదిస్తారు, ఎందుకంటే గర్భమును ధరించుట అన్నది ఆ పరమాత్మ యొక్క సృష్టి కార్యమునకు అది ప్రతీక. పరమాత్మ సృష్టిస్తున్నాడంటే ఆయన వచ్చి సృష్టించడు, గర్భము ద్వారా సృష్టిస్తాడు. కాబట్టి గర్భము అనేది ఆ పరమాత్మ సృష్టికర్త యొక్క సృష్టి అనే ఒక జగద్విభూతి ఏది గలదో దానికి ఇది ప్రతీక, ఒక విభూతిది. దాన్ని ఆ విధంగా దానికి చాలా పెద్ద రెస్పెక్ట్ ఇస్తారు మహాత్ములు. శిశువుల్ని చూసి ఆ పరమాత్మ యొక్క విభూతిగా భావన చేస్తారు. పుష్పములను చూసి పరమాత్మ యొక్క సౌందర్యమును, ఆ పరమాత్మ సత్యం శివం సుందరం. చూడండి, ఈశ్వరుడు సత్యము శివుడు శివము మాత్రమే కాదండి, సుందరుడు కూడా. ఏది సౌందర్యం ఎక్కడ ఉన్నది అంటే చూడండి, ఈశ్వరుని సౌందర్యం అంటే మీరు చిత్రకారుడు గీసిన బొమ్మ అలా దాని మీద ఆధారపడతారా? అదే ఈశ్వరుడి సౌందర్యం అంటే, అది కాదు. ఆ పుష్పములలో ఈశ్వరుని యొక్క సౌందర్యం మనకి బాగా ఎక్కువగా కనపడుతుంది.
కాబట్టి పువ్వులను చూసిన వెంటనే అవి కోసేసి ఏదో చేసేయాలనేటువంటి ధోరణి కార్యబుద్ధది. ఈ పువ్వులను కోసేసి వీటినేమో మాల గుచ్చేసి మేము తలలో పెట్టేసుకోవాలి, ఇది కార్యబుద్ధి. పువ్వులను చూసిన వెంటనే ఈ పువ్వులను కోసేసి దేవునికి పూజ చేయాలి అంటే అది కూడా కార్యబుద్ధి అయ్యే అవకాశం ఉన్నది మీరు సకామంగా చేసినట్లయితే. అలా కాకుండా పువ్వులను చూసిన వెంటనే వాటిని కొయ్యడానికి మనసు ఒప్పదు. అంత మృదువుగా సుకుమారంగా ఉన్న పువ్వుల్ని తుంచటానికి మనసు ఎలా ఒప్పిందండి? ఆ పువ్వులను అలా చూస్తూ వాటి యందు ఈశ్వరుణ్ణి దర్శించారనుకోండి మీరు, దాన్ని కారణబుద్ధి అంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే కార్యబుద్ధి నుండి జగత్ కార్యబుద్ధి నుండి కారణబుద్ధిలోకి మనం ఎదగాలి. అదే అర్థం ఊర్ధ్వమూలం. శ్రుతేశ్చ ఊర్ధ్వమూలో వాక్ శాఖః ఇది నిందక అన్నాను చూడండి, అరుణ ప్రశ్నలో ఇదే వర్ణన ఉన్నది అని అదే మంత్రం ఇది. అక్కడ కూడా ఊర్ధ్వమూల అవాక్ శాఖ ఏషోశ్వత్థ సనాతన అంటూ అలా ఏదో మంత్రం ఉన్నది, నాకు మొత్తం మంత్రం గుర్తులేదు. ఈ సంసారం అనేది చూసారా, ఇది ఇది ఒక చెట్టు. ఎటువంటి చెట్టు? ఊర్ధ్వమూల. దీని వ్రేళ్ళు ఆ పరమాత్మ ఏ వ్రేళ్ల రూపముగా కలిగి ఉన్న చెట్టు. అవాక్ అంటే అధహ అని అర్థం, అవాక్ అంటే కిందకి. అవాక్ శాఖ కొమ్మలు క్రిందకి ఉన్న వృక్షం ఇది. సో ఇప్పుడు బ్రహ్మాండం తీసుకున్నారనుకోండి, పరమాత్మ మూలం, ఈ లోకములు ఏడు లోకాలు ఉన్నాయి చూసారా, ఇవే శాఖలు. అదంతా కూడా తర్వాత శ్లోకంలో వస్తాయి. దేహము తీసుకుంటే సమస్య లేదు, ఇదిగో చేతులు కాళ్ళు శాఖలు కనబడుతూనే ఉన్నాయి కొమ్మలు. పురాణంచ పురాణం కూడా ఇలాంటిదే చెప్తోంది. పురాణం అంటే శంకరులు కోట్ చేసే పురాణము చాలా స్టాండర్డ్ పురాణం ఉంటుంది. ఇది బహుశా విష్ణు పురాణంలో అయి ఉంటుంది. విష్ణు పురాణం కోట్ చేస్తూ ఉంటారు శంకరులు, స్టాండర్డ్ పురాణం. పురాణం అని మనకు తోచిన శ్లోకాలు చెప్పేస్తూ ఉండడం అలాగుండదు. పురాణంచ ఏవేవో స్థల పురాణాలు ఉంటాయి, అది అలాంటివి కోట్ చేయరు. అవి నిన్న కాక మొన్న రాసింది. ఇప్పుడు మీ ఊళ్ళో దేవాలయం ఉందనుకోండి, దేవాలయం పక్కన కోనేరు ఉందనుకోండి, కోనేరు, ఆ కోనేరు ఎలా ఉంటుంది? మురికి నీటితో నిండి ఉండదు, పచ్చటి నీటితోటి, నాచు పట్టేసిన నీటితోటి నిండి ఉంటుంది. దానికి మెట్లే ఉండవు. ఒకవేళ మెట్లు ఉంటే మీరు కనుక ఆదమరిచి కాలు వేస్తే జారిపోతారు, ఆ నాచుకి జారిపోయి ఎక్కడో తేలుతారు వెళ్ళి. అది కోనేరు. సో ఎనీవే, కాబట్టి దానికి ఒక కథ ఉంటుంది. ఆ పురోహితుడు ఆ కోనేరుని చూపిస్తాడు, ఆ మురికి కోనేరుని చూపిస్తాడు. చూపించి ఇక్కడ వశిష్ఠ మహర్షి స్నానం చేశాడు అంటాడు. దీన్ని పురాణము అంటారు. పురాణం అంటే అలా ఉంటుంది, ఇలా తయారైంది పురాణం అంటే. వశిష్ఠ మహర్షి అష్టమాను వశిష్ఠుడు వామదేవుడు స్నానం చేశాడు. వామదేవుడు పేరు మీకు తెలియకపోతే అగస్త్యుడు స్నానం చేశాడు, ఎవడో ఒకడు, లేకపోతే ఏదో పేరు పెట్టి ఆ ఫలానా మహర్షి స్నానం చేశాడు. అలాగేదో కథ చెప్తూ ఉండటం, దాన్ని పురాణము అంటారు. పురాణము అంటే అప్పటికప్పుడు ఆ లోకల్గా ఉండేటువంటి సందర్భానికి తగ్గట్టుగా మనం కథల్ని అల్లుకుంటే దాన్ని పురాణము. అలాంటి పురాణం కాదండో ఇది. ఇది పురాణము అంటే శంకరులు ఒకే ఒక పురాణాన్ని కోట్ చేస్తున్నారు, ఇది విష్ణు పురాణం, స్టాండర్డ్ పురాణం. పురాణేచ సో పురాణంలో కూడా ఇలాగే వర్ణించారండి, శృతిలో కూడా ఇలాగే. ఈ ఊర్ధ్వమూల మధశాఖం అనే రూపకము ఇది భగవద్గీతలో మాత్రమే ఉందని మీరు అనుకోవద్దు, భగవద్గీతలో ప్రఖ్యాతంగా ఉన్నది. శృతులలోనూ పురాణంలో కూడా ఇదే రూపకము గలదు. పురాణంలో అయితే చాలా విస్తారంగా ఉంది చూడండి. అవ్యక్తమూల ప్రభవ తస్యైవ అనుగ్రహోత్థిత బుద్ధిస్కంధమయశ్చైవ ఇంద్రియాంతరకోటర మహాభూత విశాఖశ్చ విషయైః పత్రవాంస్తథా ధర్మాధర్మసు పుష్పశ్చ సుఖదుఃఖఫలోదయః
అది చెట్టు. దీన్ని రూపకము అంటారు. రూపకము రెండు రకములు. అది అలంకారం అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్. రూపకము అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్, అలంకారం. అలా కవులు అలా చెప్తారు. మీకు నేను దృష్టాంతం చెప్పాను. ఇప్పుడు ముఖము, ప్రియురాలి ముఖము అంటే ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది అన్నారనుకోండి. చంద్రుడు అంటే ఆహ్లాదకరంగా ఉన్నదని అభిప్రాయం అన్నారనుకోండి. దాన్ని ఏ అలంకారం అంటారు? ఉపమా అంటారు. వలే అన్నారుగా, వలే అంటే ఉపమా. ఉపమా కాళిదాసస్య. ఆ ఉపమాలో ఆ పాలో ఉండే అకారాన్ని లోపించకూడదు. పాలో ఉండే అకారం లోపిస్తే ఏమిటవుతుంది? ఉప్మా అవుతుంది. అది వేరు, అది కాదు. అంచేతనే స్పష్టంగా ఉపమా అని పలకాలి. సో ఉపమా కాళిదాసస్య అంటే ఒక ఆయన చెప్పాడు, కాళిదాసుకి ఉప్మా అంటే చాలా ఇష్టము. అలా చెప్పకూడదు. సో చారు తులసీదళధావ. శ్రీరాముడి ఎవడో కవర్నాడు, ఏదో ఉంది మధ్య శ్లోకం, చారు తులసీదళ ధామ అన్నాడు. అంటే హే రామ రామ చారు తులసీదళ ధామ. దానికి సంస్కృతం చారు అంటే సుందరమైన తులసీదళముల యందు నీవు నివాసం ఉంటావయ్యా. అంటే తులసి యందు విష్ణు ఉంటాడు. అది ఆ రాముడు విష్ణువు యొక్క అవతారం కదా, కాబట్టి అలా వర్ణించాడు కవి. ఈయన ఉపన్యాసం చెప్తున్నాడు, వ్యాఖ్యాత, సంస్కృతం రాదు. సో హే రామ, నీకు చారు అంటే రసం, చారు చాలా ఇష్టం. పైగా రసంలో తులసీ దళాలు ఒకటి రెండు వేస్తే ఇంకా రుచి కూడా బాగుంటుందని నీ అభిప్రాయం. అది రాముడికి చారులో తులసీ దళాలు వేస్తారండి, అలా అలాగేదో చెప్పడం. అంటే ఎంత పండితులో చూడండి, మనకి తెలియని కూడా తెలియదు చారులో తులసీ దళం వేసుకోవాలని. ఇంక పైనుంచి మనం తప్పనిసరిగా చారులో ఒకటి రెండు తులసీ దళాలు వేసుకుందాం అని చెప్పట్లో కూడా అబ్బాయి ఎంత బాగా చెప్పాడు. లోకం అలా ఉంది. ఈ లోకాన్ని వీళ్ళు చెప్పే వ్యాఖ్యానాలని చూస్తే ఓ చోట కూర్చుని ఏడవాలా లేకపోతే నవ్వాలా అర్థం కాక అలాగ వేలమొహం వేసుకుని ఉన్నారు పండితులు. నిజంగా అస్తు. ఎనీవే, సో అది రూపకము. రూపకం అంటే మెటఫర్. ప్రియురాలి ముఖము చంద్రుని వలె ఉన్నది అంటే ఉపమా. కవి ఏం చేస్తాడంటే ఆ వలె తీసేస్తాడు. ప్రియురాలి ముఖము చంద్రుడే అంటాడు. ముఖం చంద్ర అంటాడు. ఎంత గడుసుగా చెప్పాడో చూడండి. వాడి అభిప్రాయం వలయనే, కానీ ఆ వలె తీసేస్తే వాడి అభిప్రాయం మరింత బలంగా ముందుకు వచ్చింది కదా. కాబట్టి దాన్ని రూపకము అని అంటారు. ఈ రూపకము ద్వివిధము. అంటే ఒకే పోలికతో ఆపేస్తే అది అది రూపకము, ఒక రకం రూపకం. ఆ పోలికని మరిన్ని అంశములు దానికి జోడించి మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసి పెడితే అది రెండవ రకము రూపకము. ఒకే పోలికతో చెప్పి ఆపేస్తే దాన్ని నిరవయవ రూపకము అంటారు. ఇంకా ఆ రూపకంలో అవయవాలు ఏం లేవు. అలా కాకుండా ఆ పోలికల్ని రెండు మూడు నాలుగు అంశాలకి విస్తరిస్తే దాన్ని సావయవ రూపకము అంటారు. ఇప్పుడు చూడండి, ఈమె ముఖము చంద్రుడే, ఆమె తిలకం దిద్దుకుంది అదే చంద్రునిలోని మత్స అన్నప్పుడు ఎక్కడికి పెట్టి ఇంకొకటి పెట్టాడు చూడండి. ఈమె నవ్వినప్పుడు వచ్చేటువంటి కాంతులు ఉన్నాయే అవే చంద్రుని యొక్క వెన్నెల. అక్కడికి ఎంతకు పెట్టాడు ఈ రూపకాన్ని? ఒకటి రెండు మూడు, మూడు వచ్చాయి. దీన్ని సావయవ రూపకము అంటారు. అవయవాలు కొన్ని యాడ్ చేసుకుంటూ పోవడం. అలా కాకుండా ఒక్కటి చెప్పి చూసుకుంటే దాన్ని నిరవయవ రూపకము. ఇక్కడ మనం సావయవ రూపకాన్ని చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ సంసారం ఉన్నదే, ఇది ఎక్కడి నుంచి పుట్టింది సంసారము? అవ్యక్త మూల ప్రభవ. అవ్యక్త అంటే మాయాశక్తితో కూడుకున్నటువంటి, మూల అంటే ఆ పరమాత్మ నుండి, పరబ్రహ్మ నుండి పుట్టింది ఈ సంసారం అనే చెట్టు. ఆ పరమాత్మ నుంచి పుట్టింది, మాయాశక్తితో కూడిన పరమాత్మ నుండి పుట్టినది. అవ్యక్త సహిత మూల అంటే పరబ్రహ్మ నుంచి పుట్టినది. తస్యైవ అనుగ్రహ ఉత్థిత, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము చేతనే ఇది పెరిగి పెద్దదైనది ఈ సంసారము, సంసార వృక్షము. ఓకే,
ఇంకా బుద్ధి స్కంధమయశ్చైవ, ఈ సంసారం అనే వృక్షానికి మ్రాను ఆ మొదలు ఉంటుంది కదండి, పెద్ద దొడ్డు మొదలు ఉంటుంది, దాన్ని మ్రాను అంటారు. అదేమిటో తెలుసిన బుద్ధి. చూడండి ఎలా ఉంది, బుద్ధియే ఈ సంసార వృక్షానికి మ్రాను. తర్వాత మరి ఈ సంసారం అనే చెట్టుకి పెద్ద మ్రాను ఉందనుకోండి, తొర్రలు ఉంటాయి, తొర్రలు. మర్రి చెట్టు ఉంటే తొర్రలు ఉండవు. మరి ఈ సంసారం అనే చెట్టుకి తొర్రలు ఉన్నాయి, ఉన్నాయి. ఏమిటి, ఇంద్రియాంతర కోటర. కోటరము అంటే తొర్ర. ఈ చెట్టుకి తొర్రలు ఉన్నాయి, ఏమిటో తెలిసిన చూడండి, ఇవో రెండు తొర్రలు, ఇంద్రియ గోళకములు. ఈ తొర్రల్లో లేవు, ఇవో రెండు తొర్రలు, ఇవో రెండు తొర్రలు. చాలా ముఖ్యమైనది పెద్దది ఇదో తొర్ర, ఇలా పోతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇవన్నీ ఈ చెట్టుకి తొర్రలు. తర్వాత కొమ్మలు, మహాభూత విశాఖశ్చ అంటే కొమ్మలు, ప్రధానమైన కొమ్మలు, విశేషమైన కొమ్మలు. ఏమిటో తెలుసిన మహాభూతములు అంటే పృథివీ. ఇప్పుడు చూడండి, కాళ్ళది కాళ్ళు లాయిన్స్ వరకు అది పృథివీ. తర్వాత అదొక కొమ్మ. తర్వాత పొత్తి కడుపు ఏమిటి, ఆపహ, అది ఇంకో కొమ్మ. పొట్ట ఏమిటి, అగ్ని, అదో కొమ్మ. చెస్ట్ ఏమిటి, వాయువు, అదో కొమ్మ. నెక్కడెబో ఏమిటి, ఆకాశం, అది ఇంకో కొమ్మ. ఇది ఇంకో రకం. నేను ఇందాక చేతులు కాళ్ళు అన్నాను, అది ఉంది, అది ఉంది, ఇది ఉంది. వర్ణన ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది. ఓవరాల్గా సంసారం అనేది వృక్షముతో రూపకము చేస్తూ ఉన్నారు. ఈ పంచభూతములే దీనికి కొమ్మలు. తర్వాత విషయై పత్రవాంస్తథ, దీనికి ఆకులేమిటి. గీతలో ఆకులు ఓ రకంగా చెప్పారు, పురాణంలో ఆకులు ఇంకో రకంగా చెప్తున్నారు. ఈ చెట్టుకి, ఈ సంసారం అనే చెట్టుకి ఆకులేమిటి, దీనికి ఆకులు. ఆకులు ఏమిటంటే విషయములు, శబ్దస్పర్శ రూపరస గంధములు. కన్నుతోటి రూపము, కన్నెప్పుడు రూపాలకి కనెక్ట్ అయి ఉంటుంది కదా, చెవి ఎప్పుడు శబ్దాలకి కనెక్ట్ అయి ఉంటుంది. ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడో వింటూ ఉంటుంది ఎప్పుడు చెవులు. అవే పత్రములు, ముక్కు గంధమునకు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ విధంగా ఆ విషయములనే పత్రములుగా స్వీకరించారు రూపకంలో. ఇంకా ఏమిటి, పువ్వులేమిటి మరి ఈ చెట్టుకి, అంటే ధర్మము అధర్మము రెండు పువ్వులు. అంటే ఈ చెట్టుతోటి, చేతులతోటి, కాళ్ళు కూడా చెట్టుతో భాగం కదా. ఈ చెట్టు నుంచి పువ్వులు వస్తాయి, పువ్వుల నుంచి పళ్ళు వస్తాయి. ఈ మనిషి దేహం అనే చెట్టు నుంచి ఏం పువ్వులు వస్తాయి, మంచి పనులు చెడ్డ పనులు అనే రెండు రకాల పువ్వులు వస్తాయి. మంచి పనుల నుంచి తీయని పండు వస్తుంది, ఏమిటది, సుఖము. చెడ్డ పనుల నుండి చేదుగా ఉండే పండు వస్తుంది, అదేమిటి, దుఃఖము. సుఖ దుఃఖ ఫలోదయ, సుఖదుఖములనే పళ్ళ యొక్క పుట్టుక గలది. ఎప్పుడైనా మీరు వేరుశనగకాయలు కొనుక్కున్నారనుకోండి, వేరుశనగకాయలు రైల్లో కొంటారు కదా, కాలక్షేపం. వేరుశనగకాయలు కొని అవి ఒళ్ళో పోసుకుని అలాగ గింజలు తీసి నోట్లో వేసుకోవడం, నవ్వులతో ఉండడం. నవ్వులతో ఉంటే కొద్దిగా ఆయిల్ ఉంటుంది, ఫ్యాట్. తర్వాత పప్పు ఉంటుంది, ప్రోటీన్ అవి ఉంటాయి, కొంచెం షుగర్ కూడా ఉంటుంది. ఆఫీసర్ అది నవ్వుతుంటే మంచి రుచిగా ఉంటుంది, మంచి ఉల్లాసంగా ఉంటుంది. మళ్ళీ మరొకటి వేసుకుంటారు, నవ్వుతూ ఉంటారు, ఉల్లాసంగా ఉంటుంది. ఇంకోటి వేసుకుని నవ్వుతూ ఉంటారు, ఉల్లాసంగా ఉంటుంది. అదే వేగంలో, ఆ ఉల్లాసం యొక్క వేగంలో మరొకటి వేసుకుని నవలగానే నోరంతా చెడిపోతుంది. అది పుచ్చిపోయినటువంటి ఒక గింజ నోట్లో పడి దాన్ని అప్పుడే కొరకడము నవలడం కూడా అయిపోయింది. అయ్యో, అదంతా ఉమ్మేసి నోరు కడుక్కు రావాలి, మళ్ళీ అయిపోతుంది. సరే, నోరు కడుక్కొచ్చి మొత్తానికి అది సెటిల్ అయ్యి కొంత ఆ రుచి, ఆ చేదు రుచి, ఆ వెగటు రుచి కొంతసేపు ఉంటుంది, అది పోతుంది. ఓ పావుగంటో గంటో అరగంటో ఆగి మళ్ళీ మొదలు పెట్టడం, మళ్ళీ ఇప్పుడు బాగుంటుంది నవలతో ఉండడం, మళ్ళీ ఇంకో పుచ్చుది నోట్లో పడుతుంది. ఈ రకంగా మీరు మొత్తం కొనుక్కున్న వేరుశనగకాయలను ఒక్కరే కూర్చుని తినేసేసారనుకోండి, ఒక గంట అయ్యేపటికి పొట్టలో ఏదో బరువుగా ఉంటుంది, ఇవి లోపలికి వెళ్ళి ఉబ్బుతాయి, బరువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆయిల్ అంతా
ఈ సిస్టంలో ప్రవేశించి ఒక్కపిసరు నాసియా కూడా ఉంటుంది. అంటే వామిటింగ్ సెన్సేషన్ ఒక్కపిసరు, ఎక్కువ ఏం కాదు, ఒకసారి ఉంటుంది. అంటే ఇవన్నిటికీ దాని నుంచి వచ్చే దుఃఖం అప్పుడు ప్రారంభమవుతుంది. ఈ రకంగా ఈ వేరుశెనగ గుడ్లు తినే కార్యక్రమం ఇలా సాగుతూ ఉంటుంది. మన సంసారం కూడా ఇలాగే ఉంటుంది. సంసారం ఇలాగే ఉంటుంది, సుఖం నడిచిపోతూ ఉంటుంది. సుఖం 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 సుఖం, ఇంతట్లోకి ఆ పుచ్చిపోయిన వేరుశెనగ కింద పళ్ళ కింద నలిగినట్టుగా తక్కువనే ఒక దుఃఖం వచ్చి ప్రవేశిస్తుంది. ఇంకా ఆ దుఃఖం కొంతసేపు సాగుతుంది. ఇంతట్లోకి మళ్ళీ ఆ దుఃఖం కొంచెం వెనకబడుతుంది. మళ్ళీ మొదలు ప్రారంభం, సంసార యాత్ర ప్రారంభం. సుఖం, మళ్ళీ దుఃఖం, మళ్ళీ సుఖం, మళ్ళీ దుఃఖం, ఇలా పోతూ ఉంటుంది. సంసారులు ఈ సుఖ దుఃఖముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. ఎవరైనా పుట్టారనుకోండి, అది సుఖం. ఎవరైనా పోయారనుకోండి, అది దుఃఖము. ఎలా అయ్యాయి సుఖ దుఃఖాలు? ఎలా అయ్యాయి? ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తే సుఖము, అస్తమిస్తే దుఃఖము అని అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. ఎందుకని? అవి సహజములైనవి కనుక. వాటిలో కొత్త ఏముంది? రోజు ఉదయించేదే, రోజు అస్తమించేదే. మరి అలాగే పిల్లలు పుట్టడం కూడా సృష్టిలో, సృష్టి ఆది నుంచి అలాగే శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ శిశువు జన్మిస్తే కొత్త ఉంది దీంట్లో, దాంట్లో సుఖమని మీరు ఎందుకు అనుకోవాలి? అలాగే సృష్టి ఆది నుంచి జీవులు పుట్టిన జీవులు గిట్టుతోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జీవుడు నశిస్తే అది దుఃఖమని మీరు ఎందుకు అనుకోవాలి? సూర్యోదయ అస్తమయముల వలె అత్యంత సహజములు కాబట్టి దాని గురించి సుఖపడాల్సింది లేదు, దుఃఖపడాల్సింది లేదు అని ఎందుకు తెలుసుకోకపోవాలి? కానీ మరి అదే అజ్ఞానం. అంటే సంసారం అంటే అలాగే పోతూ ఉంటుంది. సుఖ దుఃఖ ఫలోదయ అంటే సృష్టిలో ఉండే పదార్థములు సంసారము కాదు, వాటి యందు నాది అనే మమకారమే సంసారము. ఆ విధంగా ఈ సంసార యాత్ర నడుస్తూ ఉంటుంది. ఇంకా ఉంది పురాణం, ఆజీవ్య సర్వభూతానాం బ్రహ్మవృక్ష సనాతన. ఈ సంసారమును అంటే కారణబుద్ధిని చూపిస్తున్నారు. ఈ సంసారము చూడండి, ఇదో చెట్టు, ఈ బ్రహ్మాండము ఒక చెట్టు. ఈ చెట్టులో లెవెల్స్ ఉంటాయి, అలాగే ఇది కూడాను. పైన స్వర్గము, దేవతలు, మానవులు, కింద ఇతర ప్రాణులు, క్రిమికీటకాదులు, ఇతర ప్రాణులు. ఈ ప్రాణులన్నీ కూడా ఈ చెట్టునే ఆశ్రయించుకుని బతుకుతున్నాయి. సకల ప్రాణులకు ఆశ్రయము, నివాస స్థానము, బ్రతుకు తెరువు ఏమిటి? ఈ సంసారము అనే వృక్షమే. అజీవ్య సర్వభూతానాం ఈ సంసారం అనే చెట్టు. ఇది దీన్ని మీరు చెట్టు అంటారా, బ్రహ్మ అంటారా? అంటే కారణబుద్ధితోటి దాన్ని ఏమనాలి? బ్రహ్మనాలి. కార్యబుద్ధితోటి చెట్టు అనాలి. సో మీరు కారణబుద్ధిని కార్యబుద్ధిని జోడించినట్లయితే బ్రహ్మ అనే చెట్టు అనాలి. ఇప్పుడు మీరు మెడలో బంగారం పెట్టుకున్నారా, నెక్లెస్ పెట్టుకున్నారా? అంటే ఏం ప్రశ్న వేసావయ్యా బాబు? ఇలాంటి పిచ్చి ప్రశ్న వేసిన వాడిని నేను ఒక్కడనే చూసాం. అంటే మేము వేదాంతులు అండి, అలాంటి ప్రశ్నలు మేము వేస్తూ ఉంటాం, మాకు అది అలవాటు. సరే మీరు సమాధానం దయచేసి చెప్పండి. అంటే బంగారపు నెక్లెస్ పెట్టుకున్నాను అని చెప్పారు కదా. ఆ విధంగా బ్రహ్మ వృక్ష, బ్రహ్మ అనే చెట్టు, బ్రహ్మ నుంచి పుట్టిన చెట్టు అని అర్థం. ఇప్పుడు బంగారపు నెక్లెస్ అంటే నెక్లెస్కి ఉపాదానం ఏమిటి? బంగారము. అలాగే బ్రహ్మవృక్ష అంటే సంసారం అనే వృక్షానికి ఉపాదానము. ఉపాదానము అంటే మూలధాతువు, పెట్టుబడి. పెట్టుబడి అంటే మెటీరియల్, మెటీరియల్ కాస్. అదేమిటది? బ్రహ్మ. కాబట్టి బ్రహ్మయే వృక్షమై మన ముందు ప్రకటమగుచున్నది. ఎలా అయితే బంగారమే నెక్లెస్ రూపంగా మనకి దర్శనమిస్తోందో, అలాగే బ్రహ్మయే ఈ చెట్టు రూపంగా దర్శనం ఇస్తున్నాడు. ఈ చెట్టు, ఈ సంసారం అనే చెట్టు ఎప్పుడు మొదలైందండి? చూడయ్యా, అది కొన్ని కోట్ల 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 సంవత్సరాల క్రితం మొదలైంది. ఎప్పుడు మొదలైందో తెలుసిన? కాలము ఎప్పుడు మొదలైందో అప్పుడు మొదలైంది. గంగానది ఎప్పుడు మొదలైందంటే, గంగ అనే పేరు ఎక్కడ వచ్చిందో అక్కడి నుంచి, ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి అలా ప్రవహిస్తూనే ఉందన్నట్లుగా, ఏదో సంథింగ్ లైక్ దాట్.
సనాతన అంటే శాశ్వత కాలం నుంచి కూడా ఈ సంసారం అనే చెట్టు ఇలాగ సాగిపోతూ ఉన్నది. ఇది బ్రహ్మవృక్షము. ఇది బ్రహ్మాండాన్నంతని చెట్టుగా చెప్పినటువంటి సందర్భం. దీంట్లో బ్రహ్మాండమంతా ఒక చెట్టు, అప్పుడు ఈ బ్రహ్మాండం అనే చెట్టు బ్రహ్మవృక్షము. అలా కాకుండా ఈ దేహాన్ని చెట్టుగా చెప్పారనుకోండి, అప్పుడు ఈ సంసారం ఏమవుతుంది? బ్రహ్మవనం అవుతుంది. ఒక చెట్టు కాదుగా, ఇదో చెట్టు, అదో చెట్టు, అదో చెట్టు, ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి. ఇన్ ది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అన్నాడు ఆయన. ఈ బేసిస్ మీదే అని ఉంటాడు ఆయన, స్వామి రామతీర్థ. కాబట్టి ఇలాంటి చెట్లు, ఈ మీరు బ్రహ్మాండం అయితే ఒక వృక్షము, పిండాండం అయితే అనేక వృక్షములు, అప్పుడు ఈ బ్రహ్మాండం ఏమవుతుంది? బ్రహ్మవృక్షము కాదు, బ్రహ్మవనము, అడవి అవుతుంది. ఏతద్ బ్రహ్మవనం చైవ బ్రహ్మాచరతి నిత్యశః. అది ఇది బ్రహ్మవనము. ఈ సంసారము బ్రహ్మవనము. అంటే ఇప్పుడు ఏమైంది? మీరో చెట్టు, నేనో చెట్టు, ఆయనో చెట్టు, ఆయనో చెట్టు, మనందరము చెట్ల కింద అయి ఉన్నాము. ఇది బ్రహ్మవనము. బ్రహ్మ ఎక్కడుంటాడో తెలిసిన? బ్రహ్మవనంలో ఉంటాడు బ్రహ్మ. బ్రహ్మ ఎక్కడుంటాడండి? బ్రహ్మవనంలో ఉంటాడు. సో వెంకటేశ్వరుడు ఎక్కడుంటాడు? వెంకటగిరిలో ఉంటాడు కదా. నారాయణుడు ఎక్కడుంటాడు? నారాయణగిరిలో ఉంటాడు. అలాగే బ్రహ్మ ఎక్కడుంటాడు? బ్రహ్మవనంలో ఉంటాడు. అంచేతే మనిషికి నడిచే దేవుడు అని పేరు మనిషికి. ఈ భావన ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా వెళ్ళింది. అంచేతనే అక్కడ మీకు మిడిల్ ఈస్ట్లో ఏమన్నారంటే, మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అన్నారు. మనిషి దేవుని యొక్క ప్రతిరూపము. ఈ మాట కూడా కఠోపనిషత్తులో వస్తుంది, రూపం రూపం ప్రతిరూపో బుభూవ అని. కనుక మనిషి దేవుని యొక్క ప్రతిరూపము. ఇది ఎలాగంటే ఆభరణములన్నీ కూడా బంగారము యొక్క ప్రతిరూపములే. ఆభరణములన్నింట్లోనూ బంగారమే ఉందలాగా. అదేవిధంగా మన అందరి యందు ఆ పరమాత్మయే ప్రకాశిస్తూ ఉన్నాడు. బ్రహ్మ ఆచరతి నిత్యశ అంటే ఈ బ్రహ్మవనమునందు పరమాత్మ నిత్యము కూడా అనాది కాలం నుండి ఈ సృష్టి అంతమయ్యే వరకు నిత్యముగా ఆ పరమాత్మయే ఈ బ్రహ్మవనంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మని మీరు ఎక్కడ వెతుకుతారు? ఎక్కడ వెతుకుతారు? ఎక్కడ చూస్తారు? చూడండి, మీ లోపల పరమాత్మని చూడడం మీరు అభ్యాసం చేయండి. మీ హృదయంలో పరమాత్మని చూడడం మీరు అభ్యాసం చేయండి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఆ పరమాత్మని సకల మానవుల హృదయంలో చూడడం కూడా అభ్యాసం చేయండి. అది మెడిటేషన్. ఇది బ్యూటిఫుల్ మెడిటేషన్. ఈ మెడిటేషన్స్కి కొన్ని పేర్లు ఉంటాయి. దీన్ని ప్రభవానంద మెడిటేషన్ అంటారు. ఈ మెడిటేషన్ ప్రభవానంద గారు చేయించేవారు. దీన్ని క్రిస్టోఫర్ ఈషర్వుడ్ అనే మహాశయుడు ఈ మెడిటేషన్ మీద చక్కటి వ్యాఖ్యానం ఒకటి కూడా రాసినాడు. సో చక్కటి మెడిటేషన్. కళ్ళు మూసుకుని ఆ పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు. ఏమంటే పరమాత్మ అంటే మళ్ళీ ఆయనకి చేతులు కాళ్ళు అలా పెట్టకూడదు, మళ్ళీ అది పురాణం అయిపోతుంది. పురాణం అంటే ఇల్లంది ఇప్పుడు చెప్పిన పురాణం లాంటిది కాదు, ఏదో నిన్న కాక మొన్న వచ్చిన పురాణాలు చాలా ఉన్నాయి. హనుమంతుడు రాముడు ఎక్కడున్నాడని అడిగి పురాణం అంటే ఇలా ఉంటుంది, ఏదో బ్రైట్ ఐడియా పెట్టి ఒక కథ పెట్టడం. హే హనుమా, రాముడు ఎక్కడున్నాడయా అని అడిగారట. అడిగితే నా హృదయంలో ఉన్నాడు, ఏది చూపించు అనేప్పటికీ ఆయన అలా హృదయాన్ని చీల్ చేసి రాముడిని చూపించాడు. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. పురాణం అంటే అలా ఉంటుంది. అంటే దాని అభిప్రాయం ఏమిటి? రాముడు అక్కడ కూర్చుని ఉంటాడు, పాపం ఆ రాముడు ఎంత కష్టపడుతూ ఉంటాడు అక్కడ. అండ్ హృదయం చీల్ చేస్తే మరి హనుమంతుడి యొక్క జీవితం మాట ఏమిటి? ఇవన్నీ మీరు అడగకూడదు. పురాణంలో ప్రశ్నలు వేయకూడదు. ఇది అలాంటి పురాణం కాదండి. చూడండి, ఇది పురాణంలో ఉందా, వేదాంతంలో ఉందా? కనుక ఈ హృదయంలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మకి ఇంకా రూపం ఉండదు. పరమాత్మ అంటే పరమాత్మే నిర్గుణ నిరాకార హృదయంలో ఉన్నాడు. ఆ మహాశక్తి ఈ హృదయంలో ఉన్నది. కొంతమంది ఆర్గ్యూ చేస్తారు, రూపం లేకపోతే భావన చేయడం కష్టమని ఆర్గ్యూ చేస్తారు. మేమంటాం వేదాంతలో రూపాన్ని భావన చేయడమే కష్టం రా నాయన. నువ్వు ఆలోచించి చూసుకో, నువ్వు అభ్యాసం చేసి చూడు,
రూపాన్ని ఇప్పుడు రాముడు కోదండము ఇటు పక్క లక్ష్మణుడు అటు పక్కన సీతాదేవి భావన చేసి చూడండి మీకు ఏమొస్తుందో చూస్తాను నేను. మీరు భావన చేయలేరు. అలా కాకుండా రాముడు అంటే సకల జగత్తును వ్యాపించి ఆనంద స్వరూపుడై ఉన్నటువంటి శ్రీరాముడు ఈ హృదయంలో ఉన్నాడు అంటే చాలా తేలిగ్గా భావన చేయగలుగుతారు. సింపుల్. మీరు ఇంకా కోదండము కిరీటము మొదలు పెడితే అది భావన రాదు. కాబట్టి రూపం తేలిక కాదు, నిరూపమే. రూపము లేని భావనయే సరళము. రూపాన్ని ట్రై చేసి చూడండి, మీరు రూపం పెడితే ఇంకో దొరకపోతుంది, ఎక్కడికో పోతుంది. మీరు రూపము కిరీటము అనేప్పటికీ ఓ బంగారమా, తర్వాత కోదండము ఓహో బాణాల, ఈ మధ్యన బాణాలు పోయాయి, గన్నులు వచ్చాయి, ఇలా ఉంటుంది. భావనలు అలా ఉంటాయి. అలా ఏమీ కాకుండా ఆ పరమాత్మ, ఆ మహాశక్తి, ఆ జ్ఞానస్వరూపము ఈ హృదయమునందు గలదు. వెరీ సింపుల్. మైండ్ సైలెంట్ అయిపోతుంది. అలా ముందు భావన చేసి ఆ పరమాత్మయే అందరి హృదయములలో కలడు. అందరి హృదయాలంటే నిన్న కాక మొన్న ఆయన వచ్చి తిట్టిపోయాడు, ఆయన హృదయంలో కూడా పరమాత్మయే గలడు. మన తిట్టిన వాళ్ళు మనకి మిత్రులు, అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా తిడతారు. ఈ పూర్వం అయితే పరిసర దగ్గరికి వెళ్ళి తిట్టి రావాలి, అదో ఒక కార్యక్రమమో, సైకిల్ వేసుకునో ఏదో వెళ్ళి నడిచో ఏదో వెళ్ళి బండి పట్టుకుని తిట్టి రావాలి. ఇప్పుడు ఆ సమస్య లేదు, చక్కగా సెల్ ఫోన్కి ఫోన్ చేసేసి చెడమడ తిట్టేస్తే వరైపోద్ది. సింపుల్. కాబట్టి అలా మనని తిడుతూ ఉంటాడే వాడు కూడా మనకి మిత్రుడు. ఇప్పుడు ఎప్పుడూ కూడా మనకి తిడుతున్నాడంటే ఏదో ఒక డోర్ మూసుకుపోతుందంటే ఇంకో డోర్ తెరుచుకుంటుందని అర్థం. ఎప్పుడూ కూడా దాని లక్షణం అది. ఇప్పుడు మనతో ఎవడైనా కలహిస్తున్నాడంటే మంచిది, ఏదో పరమ కాదండి కష్టంగా ఉందండి. కష్టం ఎందుకని అనుకుంటారు? కష్టమేం కాదు. ఈ కలహము, ఈ వైరము, ఈ వ్యథ, ఈ దుఃఖము, దీని ద్వారా పరమాత్మ ఏం చేస్తున్నాడంటే ప్రస్తుతం ఉన్న సిస్టముని తునాతునకలు చేసేసి దాన్ని పక్కన పారేసి దాని చోట అదే చోటున ఇంకో కొత్త సిస్టముని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడన్నమాట. దాని అర్థం అది. ఎంత బాగుందో చూడండి. ఇది అప్పుడు ఇంకా ఒక సాక్షిభావం ఉంటుంది, అంతే తప్ప దాంట్లో దుఃఖానికి తావు ఉండదు. దుఃఖిస్తూ కూర్చుంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకోవాలంటే పాత ఇల్లు ఏం చేస్తారు? పోలుకొట్టేస్తారు, నేల మట్టం చేసేస్తారు. చేసేసి తవ్వేసి ఆ తవ్విన వచ్చింది కూడా ఎక్కడో బయట పారపోసి వచ్చి అప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటారు. జీవితంలో అలా అవుతుంది. ఒకప్పుడు జీవితంలో అటువంటి పరిస్థితులు నిర్మాణం అవుతాయి. అప్పుడు మనం ఏమంతా మనకు ఆపదలు వచ్చేసాయి అని బెంగ పెట్టేసుకుని మనం భయపడిపోతూ ఉంటాం. అది చెప్పడం తేలిక, అయినా చెప్పే సందర్భం ఒకటి కూడా ఉంటుంది కదా. దాన్ని మనం చూడాల్సిన విధానం ఏమిటంటే చేలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ సిస్టమ్ మనకి ససిగా లేదు కాబట్టి భగవంతుడు దీన్ని చిన్నాభిన్నం చేసేస్తున్నాడు. లెట్ హిమ్ డూ అని అది చిన్నాభిన్నం అవ్వడానికి కొంత టైం పడుతుంది. అది చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత దాని స్థానంలో ఓ కొత్త జీవితాన్ని నిర్మాణం మళ్ళీ మనం చేసుకోగలుగుతాం. కొంత ఓపిక పట్టాల్సి ఉంటుంది, సహనం ఉండాలి. కాబట్టి సో మనకి మనని తిట్టి వాళ్ళు కూడా మనకి మిత్రులే. వాళ్ళ హృదయంలో కూడా పరమాత్మయే ఉన్నాడు అని ఆ విధంగా ధ్యానం. అంచేతనే ఈ జగత్తుకి బ్రహ్మవనము అని పేరు. బ్రహ్మాచరతి నిత్యశ. ఇప్పుడు కారణబుద్ధి ఉండాలి. కార్యబుద్ధి నుంచి కారణబుద్ధి వైపు మనస్సుని మార్చాలి. ఏతచ్ఛిత్వాచ భిత్వాచ జ్ఞానేన పరమాసిన తతశ్చాత్మరతిం ప్రాప్య తస్మాన్న వర్తతే పునః. ఇదంతా రాబోయే శ్లోకాల్లో చెప్పబోయే తత్వాన్ని కూడా ఇక్కడే కోట్ చేసేస్తున్నారు శంకరులు. ఇప్పుడు ఈ జగత్తు ఉన్నది, ఈ జగత్తు సంసారం అనే వృక్షం అయిపోదు. నేను ఇందాక మీకు మనం చేశాను, జగత్తు అది ప్రకృతి, అది ఈశ్వరుని యొక్క సృష్టి, అది బ్రహ్మవనము,
బ్రహ్మ ఆచరతి నిత్యశ దాని ఎందు పరమాత్మ నిత్యము నివాస నిత్య నివాసమై ఉన్నాడు, నిత్యము కొలువుదీరి ఉన్నాడు. సో అది జగత్తు, ఇది పరమేశ్వరుని లీల అన్నారు కొందరు భక్తులు, కొందరు అలా వర్ణించారు. వాళ్ళకి లీల కావాలి. లీల అంటే ఏమిటి? కొంచెం మ్యూజిక్, కొంచెం డ్యాన్సు, అవన్నీ కూడా లీలలో భాగంగా ఉంటాయి. లీల అనేప్పటికీ మూడు అంశాలు బలంగా దాంట్లో ప్రవేశిస్తాయి: మ్యూజిక్, డ్యాన్స్, భక్షణము. ప్రసాదం భక్షయతి, అలాగా ప్రసాదం అంటే చాలా విస్తారంగా ఉంటుందండి. ప్రసాదం అంటే ఊరికే అల్లా తప్ప ప్రసాదం కాదు, చాలా విస్తారంగా మంచి గంభీరంగా అనేక అంశములతో కూడి చవులూరించేదిగా ఉంటుంది ప్రసాదం. అది కూడా లీల. ఏమిటండి ఇంతంత ప్రసాదాలు, ఇలాగంటే ఇన్ని రుచులు, ఇలా పేసి అంతా ఈశ్వరుని లీలయా ఇది? ఏమిటి మ్యూజిక్, ఏమిటండి ఈ డ్యాన్స్, ఏమిటండి జగత్తంతా భగవంతుని లీల? ఇది ఒక ధోరణి లీల. వేదాంతులు ఈ లీల మీద పెద్ద ఎక్కువ పెట్టుకోరు. దీని మీద బ్రహ్మసూత్రంలో చర్చ వచ్చింది. భగవంతుడి లీలంటే ఏమంటే కడుపు నిండిన వాడికి లీల, ఆకలితో నకనకలాడుతున్న వాడికి లీల. అది మనకి తెలుగులో సామెత ఒకటి ఉంది, పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. కాబట్టి సుఖపడుతున్న వాడికి లీల, చప్పట్లు కొడుతూ మంచిగా దేవుడు డ్యాన్సు భక్తి అంతా చేస్తారు. ఒకడు దుఃఖంలో ఉంటాడు, వాడికేం లీల? కాబట్టి దేవుడు లీలలో ఉన్నాడంటే మరి దుఃఖపడి వాళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు ఆయనకి? హీ షుడ్ బి మోర్ సెన్సిబుల్ దాన్ దాట్ అని ఇలాంటి సమస్యలు వస్తాయి. వైషమ్యము నైర్ఘృణ్యము అనే దోషాలు వస్తాయి దేవుడికి. అంచేత లీల కాదు, ఏం కాదండి, మాయా అన్నారు. పోనీ మీరు ఏదన్నా, లెట్ ఇట్ బి వాట్ ఇట్ ఈస్, దట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఇది నాది అని మీరు ఎప్పుడైతే అన్నారో అది సంసారమై కూర్చుంటుంది. బ్రహ్మవనము కాస్త సంసారమైపోతుంది, నాది అనేస్తే సంసారమైపోతుంది. ఇప్పుడు గార్డెన్ ఉందనుకోండి, గార్డెన్లో పువ్వులు మొక్కలు పూలు ఓ మహా సౌందర్యంతో నిండి ఉన్నది గార్డెన్. మీరు దానికేసి చూసి ఆహా ఈశ్వరుని యొక్క సౌందర్యం ఎంత బాగా ప్రకాశిస్తోంది, అక్కడ మీకు ఈశ్వరుడే దర్శనమిస్తాడు. అలా కాకుండా ఈ గార్డెన్ నాది అన్నారనుకోండి, ఏమవుతుంది? సంసారం అయిపోతుంది. నాది అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ క్షణంలోనే మీకు ఆ పువ్వులు అవి అంత సుందరంగా కనపడవు. ఇవన్నీ ఈ స్టేజ్కి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో అని కష్టాలన్నీ గుర్తుకొచ్చి దుఃఖం కలుగుతుంది. ఈ మొక్కల్లో బోళ్ళంత డబ్బు పోసానండి, నీళ్లు కాదు పోస్తా, డబ్బే పోసాను అని దుఃఖం కలుగుతుంది. రైతును అడగండి, రైతు దగ్గరికి వెళ్ళి ఆ పొలం చూసి, వరి పొలం, ఏమయ్యా పచ్చని తివాచి పరిచినట్టుగా ఎంత మధురంగా ఉన్నది, ఎంత అందంగా ఉన్నది ఈ వరి పొలం అంటే, రైతు ఏమంటాడో తెలిసిన, అందం బాగానే ఉందండోయ్, దీని మీద 4 లక్షలు పెట్టుబడి పెట్టాను, లాస్ట్ ఇయర్ నష్టపోయాను, ఈ ఏడాది కూడా నష్టపోయినట్లయితే ఆత్మహత్య చేసుకోవాలంటాడు. రైతును ముట్టుకోవడం స్పృశిస్తే ఇలాగే మాట్లాడతాడు, అందంగా ఉందిరా నాన్న అంటే, అందమా అండి, దానికి ఫెర్టిలైజర్ వేసేప్పటికీ నాకు 3 ఖర్చు అయింది, అప్పు చేసి ఫెర్టిలైజర్ వేశానంటాడు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు అలా నేర్పి పెట్టారు, అలా అంటుంటే అప్పు ఇవ్వక్కర్లేదు అని ఏదో సంథింగ్ లైక్ దాట్. దట్ ఈజ్ రియల్ ఆర్ నాట్, ఆ ధోరణి వచ్చింది. కాబట్టి నాది అని మీరు ఎప్పుడైతే అన్నారో అది సంసారం అయిపోతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, ఈ బ్రహ్మవనము మనకి పీకికి మృత్యువులాగా చుట్టుకుని ఉన్నది. అది అవడానికి బ్రహ్మవనము, కానీ మన ప్రాణానికి అది ఎలా ఉంది? మృత్యువులాగా ఉన్నది. ఇప్పుడు మీకు అస్తమానం బంగారం దృష్టాంతం చెప్పారు, నేమనుకోకండి. ఎందుకంటే మా వేదాంతులకి మాకు బంగారం తీసేస్తే ఇంకా పాఠం చెప్పడానికి చెయ్యి కాలు విరిచేసినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు మెడలో కాసుల పేరు ఏదో పెట్టుకుని రైలు పక్కన కిటికీ పక్కన కూర్చు, చైన్ స్నాచర్స్ అని ఈ మధ్యన వార్తల్లో తెగ వస్తుంది. కూర్చున్నారనుకోండి, దొంగ ఆ చైన్ పట్టుకున్నాడు, పట్టుకున్నప్పుడు అది వాడి చేతిలోకి వెళ్ళిపోతే ఈమె రక్షింపబడుతుంది. అది గమ్మును తెగటం లేదనుకోండి,
అలాగా బలంగా పట్టుకుని ఉందనుకోండి, ఊడి రావట్లేదనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది? ఆ బంగారపు చైన్ అది మృత్యు అవుతుంది. ఇట్ ఈస్ ది డెత్ ట్రాప్ అవుతుంది. అంతకంటే గమ్ముని వాడి చేతికి వచ్చేస్తే ఈవిడ గాలి ఆడి కొంత విశ్రాంతిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. తర్వాత ఆ మెడలో అది పెట్టుకుని దాన్ని కాపాడుకుంటూ ఉండడం అనే న్యూసెన్స్ తొలగిపోయింది. పాపం వెర్రి మొహం సంపాదించుకుని వాడు ఏదో 4 రోజులు సుఖంగా ఉంటాడు. వాడిని ఆశీర్వదించవచ్చు. ఎంత సౌకర్యమో చూసారా, అంతా సుఖమే దాంట్లో. కానీ అడ్డు ఎక్కడొస్తుందంటే నాది అన్న చోట అడ్డు వస్తుంది. అలాగే ఈ సంసారంలో ఒక భాగాన్ని పట్టుకుని ఇది నాది అని మీరు ఎప్పుడైతే అన్నారో, ఆసక్తి ఎప్పుడైతే పెట్టుకున్నారో, అప్పుడే అది పీకకి బంధమై కూర్చున్నది. కాబట్టి ఏం చేయాలి? ఈ సంసారం అనే వృక్షాన్ని మనం నరికి పారేయాలి. ఏతచ్చిత్వాచ భిత్వాచ. దీన్ని మీరు ఎప్పుడైనా ఈ పదం విన్నారా? చిన్నాభిన్నం చేసేయాలని విన్నారా? అదిగో చిత్వాచ భిత్వాచ అంటే చిన్నాభిన్నం చేసేయాలి. ఎలా చిన్నాభిన్నం చేసేయాలి అంటే, ఇప్పుడు గొడ్డలు తీసుకొచ్చి చిన్న అబ్బెబ్బే, అలాగంటే హింస ఏమి ఉండదు ఇక్కడ. జ్ఞానముతో చిన్నాభిన్నం చేసేయాలి. జ్ఞానము, జ్ఞానము చాలా గొప్పదండో. జ్ఞానంతో చిన్నాభిన్నం చేసేయాలి. సో ఆ జ్ఞానము యొక్క మహిమ ఎట్టిదంటే, ఇది నాది అనుకున్నాడనుకోండి ఎంతలా బంధించేస్తుంది అది. ఇది నాది కాదు అని తెలుసుకున్నాడనుకోండి వెంటనే బంధమంతా కూడా చిన్నాభిన్నమైపోతుంది. అంతటి బంధము మటుమాయమైపోతుంది. కాబట్టి ఈ సంసారం అనే చెట్టుని నరికే కత్తి ఏమిటి? జ్ఞానము. పరమాసిన, జ్ఞానేన పరమాసిన, అది కూడా రూపకమే. కత్తి వంటి జ్ఞానం అంటే ఉపమ అవుతుంది. జ్ఞానమనే కత్తి అంటే ఏమవుతుంది? రూపకం. అది కూడా రూపకమే. గొప్ప కత్తి అంటే జ్ఞానమనే కత్తి, అది మొక్కబోవుట అంటే వ్యర్థమగుట అనేది ఉండదు. పరమాసిన. చూడండి, నమమా, ఈ సృష్టిలో ఏది నాది కాదు అని ఒకసారి అనుకుని చూడండి, మీకు ఏమనిపిస్తున్నాను? ఈ సృష్టిలో ఏది నాది కాదు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, మీకు పెద్ద బరువు నెత్తిమించి దింపేసినట్టు అయిపోతుంది. ఏది నాది కాదు అంటే వీధిలో పారేసుకోమని నా అభిప్రాయం కాదు. మీరు వీధిలో పారేసుకోండి, మేము పట్టుకుపోతాం అని, దట్ ఈజ్ నాట్ వాట్ ఐ మీన్. మీరు వీధిలో పారేసు, మీది కానప్పుడు వీధిలో ఎందుకు పారేయడం? ఎక్కడ ఉన్నదో అక్కడే ఉండనివ్వండి. ఎక్కడుండి అక్కడ ఉంటాయి. ఏది నాది కాదు. ఒకప్పుడు పారేయాల్సిన సందర్భం ఉంటుంది, పారేస్తాం. వేస్ట్ బ్యాస్కెట్ నిండా చెత్త అంతా పోగుపడి ఉందండి, దాన్ని ఏం చేస్తాం? పారేస్తాం, అట్టు పెట్టుకుంటాం. అలాగే ఇచ్చి సందర్భం ఉన్నది ఇచ్చేస్తాం, వదిలిపెట్టి సందర్భం ఉన్నది వదిలిపెట్టేస్తాం. నాది కాదు అని ముందు తెలుసుకుంటే తరువాతి స్టెప్ ఫాలో అయిపోతుంది. ముందు నాది కాదు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే తర్వాత ఏం చేయాలి అన్నది ఫాలో అయిపోతుంది. ఇట్ విల్ ఫాలో. నాది కాదు అని తెలుసుకోవాలి. అదే జ్ఞానం అనే ఖడ్గము. దీన్ని, ఈ జ్ఞానమును శ్రీకృష్ణుడు అసంగ శస్త్రేణ దృఢేన చత్వాన్ని వర్ణించబోతున్నాడు. అసంగత, దేనితోటి మనకి సంగము. సంగము అంటే లంకె, లంకె అతుక్కుపోవడం. గమ్ము పెట్టి అతికిస్తే అతుక్కుపోతుంది చూడండి, అలా అతుక్కుపోవడం. అలాంటిది లేదు అని తెలుసుకున్నాడు. తెలుసు, అదే జ్ఞానం అంటే. దాంతో ఈ సంసారం అనే వృక్షము ఖండించబడుతుంది ఇత్యాది. ఈ విధంగా ఆ పురాణం కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నది. అంటే ఈ వృక్షాన్ని అశ్వత్థం, ఈ అశ్వత్థం గురించి ఇంకో చక్కటి పాయింట్ ఒకటి ఉన్నది. అంటే రేపటి వరకు ఉండదు అంటే అలా మారిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, సృష్టి స్థితి లయము అని 3 ఉన్నాయి. సృష్టి అంటే ఏమిటి? పుట్టుట. స్థితి అంటే మనుగడ. లయము అంటే గిట్టుట.
వాస్తవంలో మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పుట్టుక గిట్టు మనుగడ గిట్టుట అనే మూడేమీ లేవు. అక్కడ ఉన్నది ఏమిటంటే పరివర్తనమే ఉంటుంది. అక్కడ పరివర్తనమే ఉంటుంది. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, అదిగో వాడు పుట్టాడు, ఓ శిశువు పుట్టాడు, అదిగో పెరుగుతున్నాడు, అదిగో కాలేజీకి వెళ్ళిపోతున్నాడు పిల్లాడు, అడుగో హీ వాడు ఆ అమ్మాయితో డ్యాన్స్ చేసేస్తున్నాడు హీరో. దీంట్లో అక్కడ ఎవడు పుట్టాడు, ఎవడు పెరిగాడు, పుట్టడము పెరగడము అవే ఉండవు. ఉడికి ఆ ఫిలిం అలా మారిపోతూ ఉంటుంది. ఆ ఫిలిం మారిపోతుంటే అంతకుముందు ఉన్న ఫిలిం పోయి కొత్త ఫిలిం వచ్చింది, ఆ ఫ్రేమ్ పోయి కొత్త ఫ్రేమ్ వచ్చింది, అది పోయి ఇంకో ఫ్రేమ్ వచ్చింది. మీరు ఒక ఫ్రేముని పుట్టుట అని పేరు పెట్టుకున్నారు మీరు, అలాగే మరో ఫ్రేముకి గిట్టుట అని మీరు పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు దేహం ఉందండి, అది అలా మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఒక సెల్ కింద ఉంటుంది, తర్వాత పిండం అవుతుంది, తర్వాత తల్లి గర్భం నుంచి భూమి మీదకి వస్తుంది, అది కూడా పరివర్తనలో భాగమే. తర్వాత భూమి మీదకి వచ్చి ఆహారాన్ని స్వీకరించి పెరుగుతూ ఉంటుంది, కొంతకాలం పెరిగి పెరిగి ఇంకా పెరగడం మానేస్తుంది, ఆ తర్వాత ఇంకా తగ్గిపోవడం ప్రారంభిస్తుంది, ఆ తర్వాత ఓ రోజుని గాలి పీల్చడం మానేసి మట్టిలో కలిసిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మూమెంట్. అయితే మనం ఏం చేస్తాం, ఈ మూమెంట్ సమూహం, ఇట్ ఈజ్ ఎ ఫ్లో ఆఫ్ చేంజెస్. ఈ ఫ్లో ఆఫ్ చేంజెస్లో ఓ పాయింట్ని మీరు ఫిక్స్ చేసి దీనికి పుట్టుట అని పేరు పెడతారు. అలాగేమీ లేదు. మరి అది తెలిసేసుకుంటే పుట్టుట అనేది లేదు, కాబట్టి గిట్టుట అనేది కూడా ఉండదు. ఇది జన్మ మృత్యువుల యొక్క రహస్యం. ఇది జన్మ మృత్యువుల యొక్క రహస్యం తెలుసుకున్న వాళ్ళు జన్మ మృత్యువుల యొక్క బంధం నుంచి బయటపడిపోతారు. ఏమిటి జన్మ మృత్యువుల యొక్క రహస్యం ఏమిటంటే, చూడయా అది ఒక పరివర్తనం, ఆ నిరంతర ప్రవాహమునకే ఆ దేహము అని పేరు. ఆ నిరంతర ప్రవాహంలో వన్ పాయింట్ని పట్టుకుని నువ్వు పుట్టుక అంటున్నావు, అదే పుట్టుక కాదు ఏమీ కాదు, ఇట్ ఈజ్ ఎ చేంజ్, ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ చేంజ్, నథింగ్ మోర్ దాన్ దాట్. ఆ విధంగా అర్థం చేసుకుంటే, సో పరివర్తనస్య నూతనం రూపం జన్మ, అదే పరివర్తనము యొక్క మరో రూపము మనుగడ, అదే పరివర్తనము యొక్క ఇంకో రూపము గిట్టుట. అలా ఉంటుంది తప్ప దాంట్లో సృష్టి స్థితి లయములు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ జగత్తు, ఇది బ్రహ్మవనము అన్నాము, ఇది బ్రహ్మ నుంచి పుట్టింది, బ్రహ్మ నుంచి పుట్టింది కదా. బ్రహ్మ నుంచి పుట్టింది అంటే బ్రహ్మ ఉపాదానం, బ్రహ్మ అక్కడ ఉన్నాడు ఇది ఇక్కడ ఉందని కాదు, బ్రహ్మయే ఈ రూపంగా ఈ జగత్ రూపంగా ప్రకాశిస్తోంది అని అన్నాము. ఇప్పుడు కాబట్టి ఈ జగత్తు యొక్క మూలతత్వము బ్రహ్మ అని తెలుసుకుంటే అప్పుడు జగత్తు యందు పూజ్యభావము ఏర్పడుతుంది. కానీ జగత్తుని జగత్తుని ఈశ్వర రూపంగా పూజించే సందర్భంలో సుఖేచ్ఛ ఉండకూడదు. సుఖేచ్ఛ అని ఒకటి ఉన్నది, ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోండి. సుఖేచ్ఛ, సుఖేచ్ఛ అన్నది చాలా క్రిటికల్ పాయింట్. అది ఎంత క్రిటికల్ అంటే, ఓ ప్రశ్న అడిగారు ఓ మహాత్ముని, అయ్యా వీళ్ళు ఎవరో కొంతమంది గత 2 దశాబ్దాల నుంచి వేదాంతమే చదువుతున్నారు, హృషికేశ్లో ఉండి 2 దశాబ్దాల నుంచి వేదాంతమే చదువుతున్నారు, కానీ వీళ్ళకి ఇంత పిసరు కూడా, వివేకము ఉదయించలేదు, పరివర్తన రాలేదు, ఇంకా సంసారులుగానే మిగిలిపోయారు, మంచి బుద్ధిమంతులు కూడా పైగా, కారణమేమి అని ఒక మహాత్ముడిని అడిగారు. అంటే ఆయన చెప్పారు, వేదాంతం చదవడము మంచి బుద్ధిశక్తి కలిగి ఉండడము సరిపడదయ్యా, వీళ్ళకి ఆ 2 ఉన్నమాట వాస్తవం. వేదాంతాన్ని అధ్యయనం చేయాలంటే బుద్ధిశక్తి ఉండాలి, మూర్ఖుడికి ఏమి చదువుతాడు, బుద్ధిశక్తి ఉండాలి, మంచి కృషి చేయాలి. 20 ఏళ్ళు కృషి చేశారు బుద్ధిమంతులు, అయినా అలాగే ఉండడానికి కారణం ఒక బలమైన ప్రతిబంధకము గలదు, బలమైన ఆటంకము గలదు. ఆ ప్రతిబంధకము ఏమిటో తెలుసిన, సుఖేచ్ఛ దాని పేరు. అది సుఖేచ్ఛ అంటే సుఖమునందలి ఇచ్ఛ, చాలా క్రిటికల్గా ఉంటుంది అది. సుఖమునందల ఇచ్ఛ అనేది క్రిటికల్గా ఉంటుంది. ఎంత క్రిటికల్ అంటే, ఇప్పుడు ఇంకో 1/2 గంటలో మనం ఇక్కడి నుంచి ఇళ్ళకి పోతాం,
పోయి ఏదో భోజనం చేస్తాం. మీరు భోజనం దేని కొరకు చేస్తుంది? భోజనము చేయటం తప్పు కాదు, భోజనము ఏ దృష్టితో చేస్తున్నారు? సుఖేచ్ఛతో భోజనం చేశారనుకోండి, మీరు బంధంలో పడతారు. భిక్ష చేసి సన్యాసి అయినా సుఖేచ్ఛతో భిక్షను చేసాడనుకోండి, బంధంలో పడతాడు. బంధం అంటే ఎలా ఉంటుంది? పాట్ బెల్లి తయారవుతుంది. ఘటం కరోతి కుంభకార కుంభం కరోతి, కుంభాన్ని తయారు చేస్తున్నాడు. ఏమిటా కుంభము? ఇదో ఇదే ఇదే కుంభం. దీనికి పెట్టుబడి ఏమిటి? ఘటానికి ఎలా అయితే మృత్ మట్టియో, ఇక్కడ అన్నము అనేటువంటి మూల ధాతువుతోటి ఇక్కడ కుంభం తయారవుతుంది. పోనీ కుంభం తయారైతే నష్టమే వచ్చింది. ఒక ఆయన అన్నాడు, పోలేవా కుంభం అయితే నీ సొమ్మే పోయే, లక్ష్మీ ఉన్నట్టు లెక్క, లక్ష్మీ బొజ్జ అని దానికి పేరు అని పెట్టారు. నిజమే లక్ష్మే, లక్ష్మితో పాటుగా డయాబెటీస్ కూడా ఉంటుంది. డయాబెటీస్ చాలా తీయని వ్యాధి, అది కూడా ఉంటుంది. అంగీకారమేనా మరి? కాబట్టి సుఖేచ్ఛ ఉన్నట్లయితే, అంటే భోజనం చేసేప్పుడు సుఖేచ్ఛ ఉండకూడదు. సుఖేచ్ఛ ఉండదు, సుఖం ఉండొచ్చు, సుఖం ఉంటుంది, ఉండొచ్చు. ఏమిటి ప్రకృతి ధర్మం? అది మంచి రుచియమైన పదార్థం నోటి మీద నోట్లో వేసుకుని వెళ్తే సుఖం ఉండదు. మరి సుఖం ఉంటుంది, సుఖం ఉండడం అది దానికి నిషేధం లేదు. సుఖేచ్ఛ ఉండకూడదు అంటే సుఖమును కోరి భోజనం చేయకూడదు. సుఖమును కోరి భోజనం చేస్తే అనారోగ్యం వస్తుంది. మరి భోజనం దేనిని కోరి చేయవలను? దేహయాత్ర కొరకు భోజనము, దాన్ని భిక్ష అంటారు. భిక్ష అంటే అలా ఉంటుంది, దేహయాత్ర కొరకు భోజనము అని మీరు ఈ ప్రిన్సిపల్ పెట్టుకోండి. మీకు అనారోగ్యం సమస్య ఏమవుతుంది? పరిష్కారం అయిపోతుంది. దేహానారోగ్యం పరిష్కారం అయిపోతుంది. కాబట్టి సుఖేచ్ఛ అన్నది, మీరు జీవితంలో సుఖేచ్ఛను కలిగి ఉన్నంత వరకు జగత్తులో నుంచి సుఖం మనకు వస్తూ ఉంటుంది, ఆ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను అని ఉన్నంత వరకు మీకు వేదాంతం ఎంత చదివినా ఆ జగత్తు బంధమే. సుఖేచ్ఛ ఎప్పుడైతే లేదో జగత్తు ఎలా భాషిస్తుందో తెలుసినా, అది పరమేశ్వరుడు సంచారం చేసే చోటు అన్నట్టుగా భాషిస్తుంది. సుఖేచ్ఛతో చూసినప్పుడు అదే జగత్తు బంధిస్తుంది, సుఖేచ్ఛ లేకుండా చూసినప్పుడు అదే జగత్తు ఈశ్వర రూపంగా సాక్షాత్కరించి మనము కృతార్థులమైపోతాం. దట్ ఈస్ ది క్రిటికల్ పాయింట్. మా చిన్నప్పుడు ఒక బొమ్మ వచ్చింది, ఇలా అంటే ఓ సినిమా యాక్టర్ ఉండేవాడు, ఇలా అంటే ఇంకో సినిమా యాక్టర్ ఉండేవాడు. అలాంటి బొమ్మ చూసారా మీరు? అలాగే తర్వాత ఇంకో బొమ్మ వచ్చింది, ఇలా అంటే విష్ణువు, అలా అంటే శివుడు. ఇలాంటి బొమ్మలు ఎప్పుడైనా చూసారా? చూసే ఉంటారు మీరు. నేను చూశానంటే మీరు తప్పకుండా చూసి ఉంటారు. ఆ యాంగిల్ని బట్టి ఉంటుంది. చాలా బాగా చెప్పారు. కాబట్టి ఒక యాంగిల్లో విష్ణువు, ఇంకో యాంగిల్లో శివుడు. అలాగే ఈ జగత్తు ఒక యాంగిల్లో సంసారము బంధము, ఇంకో యాంగిల్లో ఈశ్వరుడే. ఆ యాంగిలే సుఖేచ్ఛ. కాబట్టి ఆ విధంగా ఈ జగత్తును మనం అర్థం చేసుకోవాలి. నిజానికి సుఖేచ్ఛ లేకుండా, అంటే వైరాగ్యంతో కనుక మీరు జగత్తును చూస్తే, అప్పుడు ఏ సూత్రం వర్తిస్తుందో తెలుసిన? వాసుదేవ సర్వం, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సర్వము వాసుదేవుడే అని దర్శించే మహాత్ముడు చాలా దుర్లభుడు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సర్వము వాసుదేవుడే. సుఖేచ్ఛ లేకుండా చూస్తే సర్వము వాసుదేవుడే. సుఖేచ్ఛతో చూస్తే భగవాన్ బుద్ధుడు చెప్పిన సూత్రం వర్తిస్తుంది. ఏమిటి? దుఃఖం సర్వం, అది సర్వం. కాబట్టి వాసుదేవ సర్వం, దుఃఖం సర్వం, అదే అక్కడ ఉన్నది. అదే వాసుదేవ సర్వం, అదే దుఃఖం సర్వం. చూసి చూపును బట్టి ఉంటుంది, చూపును బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక అతను ఒక అమ్మాయిని చూసి ఫస్ట్ టైం చూశాడు,
చూసి ఐ లవ్ యూ అన్నాడు. అదేమిటా ఇప్పుడేగా చూసావంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు. ఐ లవ్ యూ అన్నాడు. ఇంకా తర్వాత కలిసినప్పుడల్లా ఐ లవ్ యూ ఐ లవ్ యూ. తర్వాత పెళ్ళి ఆడాడు, పెళ్ళి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్. పెళ్ళి చేసుకున్న వెంటనే ఐ లవ్ యూ అనడం తగ్గించాడు. ఆవిడ అడిగింది, ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అంటలేదు కదా, కారణం ఏమి అని అంటే, వీడు అన్నాడు, నేను పెళ్లి చేసేసుకున్నాను కదా ఇంకా ఐ లవ్ యూ అని ఊరికేస్తున్నాను అనడం ఎందుకు అన్నాడు. అంటే ఇది బాగానే ఉంది, కరెక్టే, దెర్ ఇస్ సమ్ లాజిక్ ఇన్ దట్ అని అనుకుంది ఆవిడ. కొంతకాలం అయ్యేప్పటికీ అసలు ఐ లవ్ యూ అనడమే మానేశాడు. బహుశా అదే కారణం అయ్యి ఉంటుందిలే అని ఆవిడ సర్దుబాటు చేసుకుంది. ఇంకో కొంతకాలం అయ్యేప్పటికీ ఐ హేట్ యూ అన్నాడు. ఇప్పుడు ఆ యూ సేమ్ ఉంది, యూ సేమ్ ఉంది, ఆ యూని చూసే దృష్టి మారిపోయింది. ఒకప్పుడు అసలు ఆ యూని ఆ దృష్టి చూడనే లేదు, మొదటిసారి చూసింది లవ్ 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 అన్నట్టుగా చూసింది, లవ్ అని ఉదాసీన బుద్ధితో చూసింది, హేట్తో చూసింది. దృష్టి మారింది తప్ప యూ మారలేదు, మనస్సు మారింది. జీవితాలు ఇలాగే ఉంటాయి, మానవ జీవితాలు. కాబట్టి ఇక్కడ వేదాంతంలో మీరు చేయాల్సింది ఏ ఉండదు, ఏ చేయాలో చేసుకుంటారు. ఏం చేయాలో నేను చెప్పను, నాకేం పనేం లేదా మీ చేత అన్ని పనులు చేయించడం, ఇదే పనా, నువ్వు పూజ చేయి, నేనెందుకు చెప్పడం, మీ పూజ మీరు చేసుకుంటారు, కూర్చో, పువ్వులు తీసుకో, వేయి, ఏమిటది ఎవరి పూజ వాళ్ళు చేసుకోవాలి, అందరినీ కూర్చోబెట్టి పూజ చేయించడం ఇదో పనా? ఈ వేదాంతం కాదు అది, ఆ సమాచారం వేరు. ఇక్కడ దృష్టి, హౌ ఆర్ యూ లుకింగ్ అట్ ది వరల్డ్, దట్ ఈస్ ది టాపిక్. కనుక ఆ జగత్తును చూసేటువంటి విధానము మనము గమనించాలి. ఓకే, మంచిది. సో ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, పైగా అవ్యయం కూడాను, అంటే ఈ వృక్షము వినాశము లేనిది. అంటే వినాశము లేనిది అంటే అభిప్రాయం, మీరు జ్ఞానమనే ఖడ్గంతో దీన్ని చిన్నాభిన్నం చెయ్యనంత వరకు ఆ సంసారము మిమ్మల్ని బంధించి అలాగనే కొనసాగిపోతూ ఉంటుంది. మీరు జ్ఞానాన్ని సంపాదించకుండా దేహత్యాగం చేసేస్తే మళ్ళీ ఈ సంసారం ప్రారంభమైపోతుంది. ఇది ఎలాగంటే గడ్డి కోసేసి మీరు వారం రోజుల తర్వాత వచ్చి చూస్తే మళ్ళీ కొత్త గడ్డి పుట్టుకొస్తుంది. ఆ రకంగా ఈ సంసారం అనే వృక్షము జ్ఞానమనే ఖడ్గము చేత చిన్నాభిన్నం చేయనంత వరకు ఈ దేహం పడిపోయినా కొత్త దేహం పుట్టుకొస్తుంది, అది పడిపోతే ఇంకో దేహం పుడుతుంది. ఆ రకంగా ఈ సంసారం అనే వృక్షం కొనసాగుతూనే ఉంటుంది. ఎంతవరకు అండి, సృష్టి అంతమయ్యే వరకు కొనసాగుతుంది. అజ్ఞానం మీకు కొనసాగినంత వరకు, అంటే సృష్టి అంతమయ్యే వరకు కొనసాగిపో, మధ్యలో సమ్ పిక్యులర్ సర్కమ్స్టాన్సెస్ వచ్చి ఈ వృక్షం తొలగిపోయి నేను విముక్తుని అయిపోతానా, అవడు, అలా ఏమీ రాదు. జ్ఞానమును సంపాదిస్తే ఈ క్షణంలో పోతుంది. జ్ఞానం లేకుంటే కల్ప కోటి శతైరపి, కోటి కల్పముల కాలమైనా కూడా, వంద కోట్ల కల్పముల కాలము తర్వాత కూడా ఆ సంసారం అలాగే ఉంటుంది. కాబట్టి కీలెరిగి వాత పెట్టవలేము అని తెలుగులో సామెత ఒకటి. ఊరికే కాలు చేసి ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టేయడం కాదు, కీలెరిగి వాత పెట్టవలేము. కాబట్టి ఆ సంసార బంధమునకు మూలమేదో పట్టుకుని దాన్ని తెలుసుకుని ఆ దృష్టిలో పరివర్తన తీసుకువచ్చుట ద్వారా ఈ సంసార బంధం నుంచి మనం బయటపడగలుగుతాము. అవ్యయం, ఈ అవ్యయం అనే మాటని ఇంకా శంకరులు దాన్ని వర్ణిస్తున్నారు. తత్ ఊర్ధ్వమూలం సంసార మాయామయం వృక్షం. అదండి ఈ చెట్టు అండి, సంసారం అనే చెట్టు. చెట్టు అంటే ఇది ఎటువంటి చెట్టు తెలుసిన, మాయామయం వృక్షం. మాయా అంటే అవిద్య, అజ్ఞానమే దీని యొక్క బలము. దాని శక్తి ఏమిటి, ఆ చెట్టు యొక్క బలం చేవ. చేవ అనే మాట విన్నారా, చేవ. ఈ చెట్టు యొక్క బ్రహ్మ నుంచి పుట్టింది, సరే చెట్టు యొక్క చేవ ఏమిటో తెలుసిన, అజ్ఞానమే. సో సంసారంలో మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అంటే
దానికి మూలమునందు అజ్ఞానము తప్ప వేరే మరొకటి లేదు. సంసారం అనే తర్వాత అజ్ఞానం అని ఎప్పుడైతే అన్నారో మీకు అది, దాన్ని మీరు భయపడాల్సిందేమీ లేదు దాంట్లో. ఎందుకంటే అజ్ఞానము ఎంత బలంగా ఉన్నా అది జ్ఞానము చేత జ్ఞానము ముందు పటాపంచలైపోతుంది. ఇప్పుడు చీకటి ఉందనుకోండి, చిమ్మ చీకటి అని మీరు ఎప్పుడైనా విన్నారా? చిమ్మ చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఏమండి, ఒక్క కొవ్వొత్తి వెలిగించేపటికి, చిన్న దీపం వెలిగించేపటికి ఏమవుతుంది? అది చిన్న భిన్నమైపోతుంది. అంత చీకటి కూడా, ఆ చీకటి అంత లోతే, అంత గాఢమైన చీకటి ఉంటుంది. అంత చీకటి కూడా చిన్న దీపం వెలిగించేపటికి చిన్న భిన్నమై, చిన్న దీపం చాలు, చిన్న దివ్వే చాలు అన్నాడు కవి. గాఢమైన చీకటిని పారద్రోడడానికి చిన్న దివ్వే చాలు. కాబట్టి అంతకుముందు ఏమని దీపం వెలిగించడానికి ముందే ఏమనిపిస్తుంది? అమ్మ బాబోయ్, ఏమిటి చీకటి, కన్ను పొడుచుకున్నా కానవచ్చుట లేదే, దీని నుంచి ఎలా బయటపడ్డాం, ఎటు తిరగాలో అర్థం కాదు, ఏముందో తెలియదు అని భయం వేసేస్తుంది. కానీ చిన్న దీపం వెలిగించేప్పటికి అంతా పోతుంది. ఆ విద్య అటువంటిది. కాబట్టి ఈ వృక్షము మాయామయం, అవిద్య అవిద్యయే దానికి చేవ. అటువంటి వృక్షము అధశాఖం, కొమ్మలు కిందకు ఉంటాయి. కిందకు ఉంటాయంటే మీకు పిండాండంలో చెప్పండి కొమ్మలు కిందకే ఉన్నాయని. ఇగో ఇవి వ్రేళ్ళు, బ్రెయిన్ కూడా వ్రేళ్ళే. కిందకు వచ్చేప్పటికి ఇదిగో ఈ భుజస్కంధములు, శాఖలు, అలా చెప్పచ్చు. ఓకే, బ్రహ్మాండంలో చెప్పండి, బ్రహ్మాండంలో చెప్పాలి. బ్రహ్మాండంలో ఎలా మొదలైందో దాన్ని బట్టి కొమ్మలు మీరు చెప్పేయచ్చు. వ్రేలు పరబ్రహ్మ. ఎటువంటి పరబ్రహ్మ? మాయాశక్తితో కూడిన పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ నుంచి మహత్తత్వం పుట్టింది, అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ పుట్టింది. మీకు నిద్ర లేచినప్పుడు ఏమొస్తుంది? తెలివి వస్తుంది. అలాగే ఆ పరబ్రహ్మ నుంచి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ పుట్టింది, దానికి మహత్తత్వము అని, మహత్ అనే పేరు గల తత్వము అది పుట్టింది. కాబట్టి ఇప్పుడు మొదటి కొమ్మ ఏమిటి? మహత్తత్వము. ఆ మహత్తత్వం నుంచి అహంకారం పుట్టింది. ఇది కూడా చాలా సింపుల్ అండి. మీరు నిద్రలేస్తూనే ఏమొస్తుంది? తెలివి వస్తుంది, అదే మహత్తత్వం. తెలివి వచ్చిన తర్వాత ఏమొస్తుంది? దేహాభిమానంతో నేను వస్తుంది, అహంకారం వస్తుంది. నేను కాఫీ తాగాలి, అహంకారం. సౌత్ ఇండియా కదా, నిద్రలేస్తూనే చేసే పని ఏమిటి? కాఫీ. కాబట్టి అహంకారం పుట్టుకొస్తుంది. కాబట్టి అదే అక్కడ కూడా యూనివర్సల్ అహంకారం పుడుతుంది. మనకి చిన్న అహంకారం ఎక్కడ ఉంటే బ్రహ్మాండంలో, బ్రహ్మాండానికి తగ్గ అహంకారం దానికి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడి నోరు ఎంత ఉంటే పెద్ద రాక్షసి నోరు ఎంత ఉంటుంది? అంత ఉంటుంది. అలాగే మన అహంకారం పిసరంత ఉంటే బ్రహ్మాండంలో అహంకారం ఎంత ఉంటుంది? పెద్ద అహంకారం ఉంటుంది. దానికి రుద్రుడని పేరు, అహంకారానికి రుద్రుడని పేరు. కాబట్టి అహంకారం పుడుతుంది, అది రెండవ కొమ్మ. అహంకారం నుంచి ఏం పుడుతుందో తెలుసిన? పంచభూతాలు, సూక్ష్మభూతాలు పుడతాయి. అవి మిగతా ఐదు కొమ్మలు, అవి కొమ్మలు కిందకు వస్తున్నాయి కదా, పైనుంచి కిందకు వస్తున్నాయి. కారణం పైన ఉంటుంది, కార్యములు కింద ఉంటాయి. అంతా రూపకము. ఆ దేవుడి నుంచి అలా పైనుంచి అలా కింద పడుతూ ఉంటాయని అలా అనుకోకండి, అంతా రూపకము. ఓకే, అధశాఖం మహదహంకార తన్మాత్రాదయ శాఖాః ఇవ అస్య అధో భవంతి ఇతి సహ అయం అధశాఖః తం అధశాఖం. అది బహువ్రీహి సమాసం. కిందకి కొమ్మలు గలది. ఏమిటండి కిందకి కొమ్మలు అంటే? చెప్పానుగా, మహత్తత్వము, అహంకారము, పంచసూక్ష్మభూతములు, వాటికే తన్మాత్రలు అని పేరు. శబ్దము శబ్దమే, రూపము రూపమే, తన్మాత్ర తదేవ తన్మాత్రం అదే అదే. ఇంక దాంట్లో మిగతా ఏం మిలాయించద్దు, అదే. దాన్ని తన్మాత్ర అంటారు. సో శబ్దము రూపము రసము గంధము స్పర్శ ఇవి పుట్టుకొస్తాయి.
తన్మాత్రల నుంచి స్థూలభూతాలు పుడతాయి. ఇవే కొమ్మలు అంటే. ఈ కొమ్మలు కారణం నుంచి కార్యం, కారణం పైన కార్యం కింద అలా వర్ణించారు కాబట్టి ఈ కొమ్మలే క్రిందకి గలది అధశాఖం. అధశాఖ తమ్ వేసుకుంటే అధశాఖం. ఇంకా ఎటువంటిది ఈ చెట్టు? అశ్వత్థం. ఈ చెట్టుతోటి మనకి 4-5 క్లాసులు ఈ చెట్టే ఉంటుంది. మీరు గట్టిగా పట్టుకోండి ఈ చెట్టుని. ఏమిటో ఆయన చెట్టు చెట్టు అని ఇదేం పురాణం అనుకున్నారా? ఇది శాస్త్రం. నేను ఇలా జనాలను కూర్చోబెట్టి శాస్త్ర పాఠం చెప్తున్నా. మామూలుగా హై స్కూల్లో, మామూలుగా యూనివర్సిటీలో లెక్చర్ హాల్లో చెప్పాల్సిన పాఠం ఇక్కడ చెప్తున్నా. వాళ్ళు చెప్పడం మానేశారు ఇంకా మనండి. నశ్వ అపి స్థాత ఇతి అశ్వత్థః తం క్షణప్రధ్వంసినం అశ్వత్థం. ఏమంటే రేపటికి కూడా ఉంటుందని నమ్మకం లేదు. రేపు ఉంటుందని, రేపు నేను ఉంటానని ఎవడు చెప్పగలడండి? ఎవడన్నా చెప్పగలడా? చెప్పలేరు. ఈ జాతకాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. శాస్త్రంలో అట్లాంటివి పెట్టకూడదు. అంటే మీకు మైండ్లో అలా రావచ్చు. అందుకోసం ముందే నేను దాన్ని సఫా చేస్తున్నా. రేపటికి నేను ఉంటానని ఎవడైనా చెప్పగలడా? చెప్పలేదు. నేను ఈ మధ్యన ఋషికేశ్ వెళ్ళినప్పుడు నాకు ఫోన్ వచ్చింది. కాకినాడలో మా మిత్రులు ఒకళ్ళు స్వర్గస్థులయ్యారండి. ఆయన మంచి వయస్సులో ఉన్నాయని, ఆయన స్వర్గస్థులు అవడం ఏంటో బాబు అంటే అలాగే అయిందని చెప్పారు. ఎవరు చెప్పలేరు. అశ్వత్థం. ఇక్కడ నుంచి బాంబే వెళ్ళి రోడ్డు మీద బస్సు వెళ్తూ ఏదో యాక్సిడెంట్ అయ్యి అప్పట్లో ఎవరో 10 మంది పోయారు. వాళ్ళందరూ రేపు ఉండమని అనుకుని పోయారా? ఆ దేహాలు అలా పోతూ ఉంటాయి. ఈ దేహం అంటేనే అది అశ్వత్థం. రేపు ఉంటుందనే నమ్మకం లేదు. ఇప్పుడు ఆ నా అంటే ఆ శ్వ స్థా అని ఉండాలి కదా. ఈ సాయమైంది అశ్వత్థంలో. సాయమైనట్టు ఉదస్థాస్తంభో పూర్వస్య అనే సూత్రం చేత అసకారం లోపించింది. ఓకే, ఎవరికైనా తెలుస్తుందేమో అని సరదాగా చెప్పాను నేను. సో అశ్వత్థ సా పోతుంది. అశ్వత్థము రేపు ఉంటుందనే నమ్మకం లేదు. అంటే తమ క్షణప్రధ్వంసినం. ఏమండి ఈ దేహం పడిపోవడానికి ఎంత టైం పడుతుంది? క్షణం. క్షణప్రధ్వంసినం. గాలి పీలుస్తాడు, విడిచిపెడతాడు, ఇంకా పీయలబడు, అంతే ఆఖరు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. డెత్ అన్నది అలా క్షణంలో వస్తుంది. గుండె కొట్టుకుంటూ కొట్టుకుంటూ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. మృత్యు ఎక్కడ ఉంటుంది? మన వాళ్ళు ఏమనుకుంటారంటే మృత్యు అక్కడ ఎక్కడో ఉంటుంది, ఆయన ఏమన్నా పంపిస్తాడు, వాడు రావడానికి టైం పడుతుంది అనుకుంటారు. లబ్బుకి డబ్బుకి మధ్యలో ఉంటుంది మృత్యు. లబ్ అన్న తర్వాత డబ్ అన్నం మానేస్తే ఇంకా అది మృత్యువే. క్షణప్రధ్వంసనం. అలాంటిది దేహము. ఇది నాది అనుకుంటే అది బంధము. అసంగంగా ఉంటే మీరు దైవత్వంలోకి ఎదిగిపోతారు. కాబట్టి దీన్ని మనం కొనసాగిద్దాం రేపు క్లాసులో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.